ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనము చదువుకుందాము. మరియు మీకు స్త్రీకి మీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టును అని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కరుణ కలిగిన మా కన్న తండ్రి, మా రక్షణకర్త, మా విమోచనకర్త, మా మిత్రులు గొప్ప దైవ, మా మహాఘనుడా, మహోన్నతుడా, నీ బంగారు పాదాలకు మృత్యు తల వంచి నమస్కరిస్తున్నాము. ఈ 4 దినాల సత్యాన్వేషక మహాసభలను నిర్వహిస్తూ ఈ 3వ రాత్రిలోనికి మమ్మల్ని నడిపించి తోడుకొని వచ్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, గడిచిన కూటములలో మీరు మమ్మల్ని సంధించి సంభాషించిన అనేక సంగతుల కొరకు నీకే వందనాలయ్యా. ఈ రాత్రి వేళ కూడా నీ దీన సేవకుడు అల్పుడు, చిన్నవాడు, ఏం తెలియని వాడు, కేవలం నీ పిలుపుని బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, మీరు అప్పగించిన బాధ్యతను బట్టి ధైర్యం తెచ్చుకుని తెగించి నిలవబడి ఉండగా మీ ఆశీను మరుగు చేయండి. దయచేసి సంధించండి, సంభాషించండి, మాతో మాట్లాడమని, మమ్మను దీవించమని, మీ వాక్యమును పంపించి, మీ వాక్యమును విడిచి, మీ ధర్మశాస్త్రమునో దాగిన ఆశ్చర్యమైన నిగూఢమైన లోతైన సంగతులను చూచుటకు మా కన్నులు తెరచి ఈ రాత్రి మమ్మను నీ దివ్య జ్ఞానము చేత నింపి ధన్యులను చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియులారా, ఈ దినాలలో మనం ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. క్రీస్తు సంఘమునకు శ్రమల కాలం ఒకటి ఉన్నది. ఆ శ్రమల కాలంలోనికి మనం తప్పకుండా వెళ్లాల్సి ఉంది. శ్రమల కాలానికంటే ముందు సంఘము ఎత్తబడదు. సంఘం ముందే ఎత్తబడుతుంది, తర్వాత శ్రమలు వస్తాయని చెప్పే బోధంతా తప్పు. కేవలము మనం తప్పకుండా శ్రమల గుండా వెళితేనే మనం ఎత్తబడతాం. శ్రమలలో అగ్ని పరీక్షకు నిలిస్తేనే ఎత్తబడతామని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ సందర్భముగా సరైన గురువు విద్యార్థి అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పడం కాదు, విద్యార్థి అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ అడిగే ప్రశ్న కాదు, ఎల్లుండి అడుగుతాడేమో అనుకున్న ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. అతడే పరిపూర్ణుడైన గురువు. విద్యార్థి అడగకముందే అతని మనసులో ఉన్నటువంటి ప్రశ్నలను వివేచించి, ఇదిగో నీలో ఈ ప్రశ్న ఉంది అని చెప్పి సమాధానం చెప్పిన వాడే సరైన గురువు అని మనం మొట్టమొదటి నేర్చుకోవాలి. ఈ విషయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో 29-30 వచనాలలో శిష్యులు ఒక మాట యేసయ్యను గూర్చి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, ఒక వ్యాఖ్య చేస్తున్నారు. ఏమిటినైనా చదువు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమి చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు, నీవు సమస్తము ఎరిగిన వాడవని. వినండి బాగా, ఓ యేసయ్యా, నీవు సమస్తమును ఎరిగిన వాడవని, ఎవడును నీకు ఏ ప్రశ్న వేయ నగత్యము లేదని ఇప్పుడెరుగుదు, ఇంతకాలం తెలియలేదంట. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు సేవ చేశాక వాళ్ళకు కొత్త విషయం అర్థమైంది. 2 సంగతులు మేము తెలుసుకున్నాం అంటున్నారు. మొట్టమొదటి సంగతి ఏంటి, నీవు సమస్తమును ఎరిగిన వాడవని మేము తెలుసుకున్నాం. 2వది ఏం తెలుసుకున్నారు, ఎవడును నీకు ప్రశ్న వేయని అవసరం. అదేమిటది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనకి ఏదన్నా ప్రశ్న ఉంటే తెలిసిన వాడిని అడుగుతామా, తెలియని వాడిని అడుగుతామా? తెలిసిన వాడిని అడగాలి. మరి యేసు ప్రభు వారు సమస్తము తెలిసినవాడు కదా, మనం ఆయన్ని ప్రశ్న వేయాల్సిన అవసరం ఉందా లేదా?
ఏమండి మరి అన్ని అడిగిన వాడిని ప్రశ్నించకపోతే ఏది తెలియనుండి అడుగుతామా? మరి మిడిమిడి జ్ఞానం ఉన్న వాడిని అడుగుతామా? మీకు సమస్తము తెలుసు కాబట్టి మిమ్మల్ని మేమేమి అడిగే అవసరం లేదు. అసలు అలాగే అనకూడదు. ఆ వచనం ఎలా ఉండాలంటే, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు గనక ఏమైనా అడిగితే నిన్నే అడగాలని మాకు ఇప్పుడు అర్థం అనాలి. కానీ అదేమిటో అంటే తలకి మీ వ్యవహారం వినపడుతూ ఉంటుంది బైబిల్లో. నీకంతా తెలుసు కాబట్టి మేమేమి అడగం అంటే అదేంటి? అలాగనదు. మాకంతా తెలుసు కాబట్టి మేము అడగామంటే ఒక అర్థం ఉంది. మాకంతా తెలుసు కాబట్టి ఏమి ప్రశ్న అడగం. లేకపోతే నీకు అన్నీ తెలుసు కాబట్టి ఏదడిగినా నిన్నే అడుగుతావు అలాగేనా? కానీ ఆయనకు తెలుసు ఉంటే మీరు అడగరంట. అదేంటి? ఆయనకు తెలుస్తే నువ్వు అడగకపోవడం ఏంట? నువ్వు అడగాలి కదా. అక్కడ ఇమిడి ఉన్న ఒక రహస్యం ఏంటంటే, యేసు ప్రభువా నీకు సమస్తము తెలుసు అన్న మాటలో అర్థం ఏంటంటే, నీకు అన్ని విషయాలను గూర్చిన జ్ఞానం ఉన్నది, మా వ్యక్తిత్వాన్ని గూర్చి కూడా నీకు తెలుసు, మా లోపములన్నీ నీకు తెలుసు, మా ప్రశ్నలన్నీ నీకు తెలుసు. నీవు సమస్తము కలిగిన వాడమంటే ఈ ప్రపంచంలోని విషయాలన్నీ నీకు తెలుసు, మా హృదయంలోని సంగతులు కూడా నీకు తెలుసు, నాకేమేమి తెలియదో నీకు తెలుసు. అర్థమైనా? నీకు సంగతులు నీకు తెలుసు అనేది ఒకటి, మాకేమేమి తెలియదో నీకు తెలుసు. మాకేమేమి తెలియదో నీకు తెలుసు అంతేకాదు, అది నాకు ఎప్పుడు చెప్పాలో కూడా నీకు తెలుసు. ఎప్పుడు చెప్పాలో నీకు తెలుసు. నా హృదయంలో ఒక ప్రశ్న ఉంది అని తెలుసు కూడా నువ్వు చెప్పట్లేదంటే మేమింకా తగినంతగా ఎదగలేరేమో. మా అజ్ఞానం కూడా నీకు తెలుసు. ఏది నాకు తెలియాలో నీకు తెలుసు, ఏది ఎప్పుడు చెబితే మంచిదో నీకు తెలుసు. చిన్నపిల్లలకు కొన్ని విషయాలు చెప్పలేము. వారు పెరిగిన తర్వాత చిన్నప్పుడు అడిగితే మనం కసురుకుంటాం. నీకెందుకు రా, పెద్దవాళ్ళు సంబంధించినప్పుడు ఏం కసురుకుంటాం. వాడు కాస్త తెలిసిన తర్వాత మనమే వాడిని పిలిచి మరీ చెప్తాం, ఆయన అసలు సంగతి కనుక సర్వమును ఎరిగిన వాణ్ణి శిష్యుడు ప్రశ్నించనక్కర్లేదు. ఆయన పాదాల చింత కూర్చుండి వింటూ ఉంటే చాలు. ప్రశ్న ఆయనే చెబుతాడు, సమాధానం ఆయనే. అటువంటి పరిపూర్ణమైన గురువు విశ్వంలో ఒక్కడే ఉన్నాడు, ఆయన క్రీస్తు. రంజితోహీర్ కాదు ఆయన, ఎవరు? అందుకే ఆయన అన్నాడు ఏంటంటే, మీలో ఎవరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. కొంతమంది మట్టి పురుగులు విశ్వ గురువు అని పెట్టుకుంటున్నారు. విశ్వగురువు ఎవరు లేడండి, ఏసయ్యే విశ్వగురువు. మీరెవరు గురువులని పిలువబడ్డానికి యోగ్యులు కాదు. రంజితోఫీలు ఎవరంటే ఆ విశ్వగురువు యొక్క నోటి గూర అంతే. అసలు మాట్లాడదు. ఆయన అయితేనే మనకి ఏదైనా లాభం. ఎవరైనా వచ్చి ఆ లౌడ్ స్పీకర్ బాక్స్ దగ్గర నిలబడి దాన్ని అలాగే చూస్తున్నాడు అనుకోండి, ఏమిటయ్యా అలా చూస్తున్నావు అంటే, ఏం ప్రసంగం చూస్తుందండి, ఈ బాక్స్ నేను గంటసేపటి నుంచి చూస్తున్నాను, ఏం మర్మాలు పలుకుతుందండి, అబ్బా ఈ బాక్స్ పలే గొప్పదండి అంటే వాళ్ళకి మెంటల్ కేసు అనుకుంటున్నాను. ఆ బాక్స్ గారు అసలు మాట్లాడి వాడు ఇక్కడ ఉన్నాడు, అదో బాక్స్ ఇది ఇంకో బాక్స్, అసలు మాట్లాడేవాడు పర్లోకం పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక అసలు మాట్లాడేవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి ఈ బాక్స్ పలుకుతాను, ఈ బాక్స్ నుంచి ఆ బాక్స్. మనకు గురువు దొరికాడండి. మన గురువు పేరేంటి? అడ్డంకి రంజితోఫీర్ కాదు. అతను అనుకున్నారంటే మీరు పడిపోతారు, నేను పడిపోతాను, ఇద్దరం కలిసి ఏకంగా సర్వనాశనం అవడానికి అది షార్ట్ కట్ అన్నమాట. మనకు అందరికీ ఒక గురువు దొరికాయి. ఆయన ఎవరు? యేసయ్య. మనం అందరం ఆయన పాదాల చెంత విద్యార్థులము. అందరము విద్యార్థులం అయితే మీరు ఎందుకయ్యా పైన ఉన్నావు? మరి మీరు ఎందుకు కింద ఉన్నారు అంటే, ఆ విశ్వగురువు ఒరే నువ్వు నాకు మౌత్ పీస్ పని చేయరా అని నన్ను నియమించాడు. నువ్వు నుంచో నేను మాట్లాడుకుంటా,
डैरक्टे प्रजर गुंड बगीचार ना महिम गल स्वरा तुटर काबटे नी द्वारा माटड़ता बाबू ना अंत का चोल बोमी पपेट षो लोर कद कदलकड़ता पत् बोम तो माटास्ट आ बोम चिंल ने बाबू बहुनावा अंटे उ इनोर कदल पिलो बोम आटाड़ा असल माटना प्रकन आड़ेवाड़ोड़ना बोधकल आड़ेवाड़ोड़ना इंत चोल बोमले आये कनक माटकते मेमेम चेयले अंत गुंडसुना कश्व इकड़ना कनक आये माटड़ना प्रजा मन निद्राम प्रश्न अभी एवरू अड़को अंदाकते वस्तु वस्तु चत मे मरचिपया गड़ अच्छा नन ने मेटन अंदर मन लेने आये अरे बाबू फिर यह प्रश्न उरा आये दीन संगति को तेलु अड़गले कदा अरे अड़गे चपकू अड़क चपाली अंदेत और प्रश्न ने मुंत अदे संघम श्रम गुंडा वेतनी अनडा की बार विन रंग दिग्त अंश दिग्त संघम श्रम गुंडा वेतीर अन मन कोई वचना चुक मोटमोद वचन योहान सुवार्त 16:33 लोकमीक श्रम कल आयन धैर्य तुक नी लोक जी उ अभी मोटमोद वचन रपोस्तु कार्याल 14:22 मन अनेक श्रम अभवी देवनी राज्य प्रवेश अना अभी रो वचन మూడవది రోమా పత్రిక 8:17 మనడల క్రీస్తు తోడి వారసులం శ్రమ పడితేనే వారసులం దయచేసి వినండి బాగా ఇది సార్వత్రిక సంఘం అంతటికి చెప్పిన మాటల లేకపోతే ఒక తరములో ఉన్నోళ్ళకు మాత్రమే చెప్పిన మాటల చెప్పన్నారు ఈ 2000 ఏళ్ల పాటు భూమి మీద అనేక తరములలో బతికిన క్రైస్తవులందరికీ ఈ మాటలు చెందుతాయా లేక ఏదో ఆకర్ణ బతికే వాళ్ళకి మాత్రమే చెందుతాయా అందరికీ చెందిన వచనాలు లోకములో మీకు శ్రమ కలుగును అనే మాట ఆదిన అపొస్తలులని ఎత్తమడే సంఘంలో ఉండే వాళ్ళ దాకా అందరికీ చెందిన మాట మన అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది అన్ని తరములలోని యావన్ మంది విశ్వాసులకు అన్వయించదగిన మాట మనం శ్రమనందన ఎడలనే ఆయనతో పాటు వారసులమై ఉంటాం అనేది కూడా అన్ని తరములలోని విశ్వాసులందరికీ చెందినటువంటి వాగ్దానం అవును ఈ మాటలు నెరవేరడానికి मन 7 ఏళ్ల మహాశ్రమల కాలంలోకి పోవాల్సిన అవసరం ఏముంది ద క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మాటలు చూడండి పౌలు కూడా పౌలు జీవితంలో నెరవేరునియా లేదా నెరవేరునియా నెరవేరునే పౌలు కూడా బహుగా ప్రభు కొరకు శ్రమ అనుభవించాడు మరి పౌలు క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి క్రీస్తుతో పాటు ఆయన వారసుడు మరి పౌలు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలోకి పోయి శ్రమ పడ్డాడా లేకపోతే దాని జీవితంలో ఉండే శ్రమ పడ్డాడా బయట ఉండే శ్రమ పడ్డా ఆది అపొస్తలులు ఏమండి ఈ నాటి వరకు రిచర్డ్ వింగ్రాండ్ గారు 14 సంవత్సరాలు రోమేనియా చెరసాలలో కమ్యూనిస్ట్ చెరసాలలో ఉండి ఎంతో శ్రమలను అనుభవించి పశ్చిమ దేశాల జోక్యంతో విడిపించబడ్డాడు వాచ్మన్ గారు దీర్ఘకాలం
ఆయన 10-14 ఏళ్ళు ఎంతో నా జ్ఞాపకం ఉండదు. ఆయన చెరసాల నుండి బయటకు వచ్చాడు. మరి వీళ్ళందరూ 7 ఏళ్ళ శ్రమల కాలంలోకి వెళ్ళారా? లోకంలో మీకు శ్రమ కలుగును అన్న మాట నెరవేరడానికి మనం 7 ఏళ్ళ కాలంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? భార్య చేతిలో రక్షింపబడిన పురుషుడు భర్త శ్రమ అనుభవిస్తున్నాడు. తల్లిదండ్రులు మార్పు చెందలేదు, పిల్లలు మాత్రమే మారారు, వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. ఏదో ఒక రూపేనా మన గ్రామంలోని పెద్దలు, మన కుటుంబంలోని పెద్దలు, మన కులంలో ఇంకా ఉన్న రక్షణ పొందని వాళ్ళు శ్రమ లేని ఎవరికండి? అందరికీ ఎంతో కాస్త శ్రమ ఉంది, ఎంత చెట్టుకంత గాలి. ఎవరు సహించగలిగినంటే వాళ్ళకు దేవుడు పెట్టారు. అసలే కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? కొందరికేమో సంతానం లేదనే బాధ, కొందరికేమో మరీ ఇంతమంది పిల్లలు ఎందుకన్న బాధ, కొంతమందికేమో అప్పుల బాధ, మరికొంతమంది అపనిందల బాధ, మరికొంతమందికి రకరకాల వ్యాధుల వల్ల బాధ, కొంతమందికి యేసును అంగీకరించారనే నెపంతో ఊళ్ళోంచి వెళ్ళివేయబడినటువంటి బాధ. క్రైస్తవులందరూ అన్ని తరములలో ప్రభు కొరకు ఎంతో కొంత బాధ అనుభవించారా, అనుభవించలేదా? మరి ఇంకా మాత్రం దానికి 7 ఏళ్ల కాలం ఎందుకండి? మనం 7 ఏళ్ల కాలంలోకి వెళ్ళకపోతే యోహాను 16:33 నెరవేరుతుందా నెరవేరదా? 7 ఏళ్ల కాలంలో వెళ్ళలేదనుకో, లోకంలో మీకు శ్రమ కలుగున మాట నెరవేరడం లేదా? నెరవేరుతానే ఉంది కదా. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోకి వెళ్ళకపోయినా మనం క్రీస్తుతో పాటు శ్రమనుందని కదా, క్రీస్తుతో పాటు వారసులం అనే మాట కూడా నెరవేరుతుంది. ఈ 2 వేల ఇప్పుడు ఆ 7 ఏళ్ల శ్రమల కాలం లోపలికి వెళ్తేనే మనం వారసులం అని అర్థం చెప్పుకుంటే మరి ముందు బతికిన ఈ 1900 సంఘాలు ఏం కావాలండి కదా? మీకు అర్థమైందా ప్రశ్న? 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు పరిపాలనా కాలంలో శ్రమ నొందితే మాత్రమే మనం ప్రభుతో పాటు వారసులం అని చెప్పుకుంటే మరి 2000 ఏళ్ల పాటు బ్రతికినటువంటి కోట్ల మంది ఎదుకోవాలి వాళ్ళు వారసులు గారా? 7 ఏళ్ల కాలంలోకి వెళ్లకుండానే సాధారణ జీవితంలోని శ్రమల వల్ల వాళ్ళు మహిమకు వారసులు కాగలిగితే మనం కూడా ఎందుకు కాకూడదు? అసలు ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఉండాల్సిన అవసరం ఏంటి? దేవుని ప్రణాళికలో ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఉండాల్సిన అగత్యత ఏమిటి? అది ప్రశ్న. మీలో చాలా మందికి ఇప్పటికే పొడసూపింది ప్రశ్నని నాకు దేవుడు వివేచన ఇచ్చాడు. నాకు తెలుసు కొంతమంది అడుగుదాం అనుకున్నారు, అడగలేకపోయారు. మరికొంతమంది మనసులో ఈ ప్రశ్న నిద్ర లేద్దామని అప్పుడప్పుడే బద్ధకంగా అటు మెదులుతూ ఉంది. కనీసం కూడా అయిపోయాకనన్నా మీకు వచ్చేది ఈ ప్రశ్న. గనక సార్వత్రిక సంఘం అంతటికి అవసరమైన మాట చెబుతున్నా వినండి, శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. 7 ఏళ్ళ శ్రమల కాలం ఎందుకో ప్రభు చెబుతున్నారు. ఈ సత్యానికి స్తంభాలే నిలవండి. 7 ఏళ్ళ మహాశ్రమల కాలము లేకపోయినా అన్ని తరములలోనూ అన్ని ప్రాంతములలోనూ భక్తులకు ఏదో ఒక రూపేణా శ్రమలు వస్తానే ఉన్నాయి. శ్రమ పడినట్లయితే క్రీస్తుతోటి వారసులం అనే వాగ్దానం అందరి పట్ల ఏదో ఒక రకంగా నెరవేరుతానే ఉంది. అయినను ఆరంభమందు దేవుడు పలికిన ఒక మాట నెరవేర్చడానికి ఈ 7 ఏళ్ళ శ్రమల కాలం అవసరమవుతుంది. ఆరంభంలో దేవుడు సంకల్పించిన ఒక ప్రణాళిక నెరవేరడానికి ఈ 7 ఏళ్ళ మహాశ్రమల కాలం అవసరమవుతుంది. 7 ఏళ్ళ మహాశ్రమల కాలం లేకపోతే ఆయా రీతులుగా విశ్వాసులు శ్రమ పడగలుగుతారేమో కానీ దేవుని వాక్యము నెరవేరకుండా మిగిలిపోతుంది. నేను మునుపు మీకు వాక్యంలో చూపించిన ప్రకారం లూకా 21:22 లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అని రాయబడి ఉన్నది 21:22 లూకా సువార్తలో.
పౌలు భక్తుడు, స్టెఫను భక్తుడు, పేతురు, యాకోబు, యోహాను ఇత్యాది ఆదిమ పుస్తలు, ఆదిమ సంఘ నాయకులు, ఆదిమ విశ్వాసులు అందరూ ఏదో రీతిలో శ్రమ పడ్డారు. మనం లోకములో మీకు శ్రమ కలుగును అన్న మాట నెరవేర్చుకోవడానికి ఆ ఏడేళ్ల కాలంలోకే వెళ్ళనక్కర్లే. అందులో వెళ్లకుండానే ఎవరి బాధలు వాళ్లకు ఉన్నాయి, కానీ ఆ ఏడేళ్ల శ్రమల కాలం మనకు సంభవించకపోతే దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానం, దేవుని సంకల్పం, దేవుని మాట నెరవేరదు, నెరవేరకుండా మిగిలిపోతుంది, దేవునికి అపఖ్యాతి కలుగుతుంది. ఆ ప్రణాళిక ఏదేమి తోటలో దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు. ఇదిగో ఈ ఒక్క వచనం నెరవేర్చడానికే ఆ ఏడేళ్ల కాలం అవసరం. మనం చదివినటువంటి మూలవాక్యం యొక్క నేపథ్యం ఏమిటంటే, ఆదాము హవ్వలను దేవుడు సృజించి ఏదైనా తోటలో వాళ్ళను అక్కడ నివాసం ఉంచి వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు, విధులు, కట్టడలు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆదాము హవ్వలు ఏం చేశారో మనకు తెలుసు. దేవుడు నిషేధించిన ఫలం తిన్నారు, దోషులయ్యారు, మహిమ పోగొట్టుకున్నారు. దేవుడు దిగి వచ్చాడు, ఆదాము నువ్వెక్కడా, నువ్వు చేసిన పని ఏంటి, ఎక్కడా లెక్క అడగడం ఏమో ఆదాము దగ్గర మొదలు పెట్టాడు. ఆదాము అన్నాడు, నువ్వు నాతో ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ భార్యనే నాకు ఆ పండిచ్చింది, సరే ఆ అమ్మాయిని నువ్వు చేసిన పని ఏంటి హవ్వమ్మ అని అడిగాడు. ఆయన్నది నాకేం తెలుసుదిగో, ఈ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటిని, సర్పమా నువ్వు చేసిన పని ఏంటి, వాడు ఎవరి మీద అయ్యాలో తెలియక చుట్టూ చూసుకున్నాడు, వాడు అవుట్ అయిపోయాడు. వాలీబాల్ అంటారు దీన్ని, అక్కడి నుంచే వాలీబాల్ అనే ఆట కనిపెట్టారు. వాలీబాల్లో ఒక రూల్ ఉంటుందండి, మన మీదకి బాల్ రాగానే అట్ట పట్టుకుంటూ అవుట్ అయిపోతాం, పక్కోడి మీద తోసేయాలంటనే. వాలీబాల్ చూశారు మీరు, బాల్ ఇటు రాగానే ఎటో ఒక వైపు తోసేయాలి, తోసేయకుండా పట్టుకున్నాడు అనుకో అవుట్ అయిపోతాం. అలాగే దేవుడు నేరం ముందు ఆదాం మీద మోపాడు. ఆదామా ఎందుకు తిన్నావు అంటే బాల్ ఆ భవం మీద దోషం, హవ్వ మీదుగా బాల్ వచ్చింది పట్టుకుంటే అవుట్ అవుతానని సైతాన్ మీదకి వేసింది బాల్, ఆడ అవుట్ అయిపోడు పాపం. ఎక్కడ ఎవరి మీద వేయాలి దొరకట్లే, వాడు అవుట్ అయిపోయాడు. ఇక వాణ్ణి దేవుడు ప్రశ్న వేశాడు ముందు, ఎరా ఏంటి నువ్వు చేసిన పని, సర్పమా నీవు దీన్ని చేసినందున ఇదిగో నీకు నేను శాపము ప్రకటిస్తున్నా, పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుచూడి బ్రతుకు దినములన్నిటిను మన్ను చిందువు అని 15వ వచనంలో చెప్పాడు. నీవు చేసిన ఈ పాపమునకు, ఈ నేరమునకు శిక్షగా, పర్యవసానముగా, ప్రతిఫలముగా నేను శిక్ష విధిస్తున్నా, గమనించు. నీకు నువ్వు స్త్రీకిని, నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. అది సర్పముతో దేవుడు చెప్పిన మాట. 4 పార్టీస్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని పార్టీస్ ఉన్నాయండి? 4. నీకు, స్త్రీకి శత్రుత్వం. ఎవరెవరు? నీవంటెవరు? అయ్యా సాతాను, సర్పం. సర్పమునకును, స్త్రీకి శత్రుత్వము, వైరము కలుగజేసేదను. 2, నీ సంతానం అంటే సర్పము యొక్క సంతానం, మరియు స్త్రీ యొక్క సంతానమునకును వైరము కలుగజేసేదను. ఒక పార్టీ ఏమో సర్పం, దానికి ఎదురు పార్టీ స్త్రీ, ఇంకో పార్టీ సర్ప సంతానం, ఇంకో పార్టీ దానికి ఎదురు పార్టీ స్త్రీ యొక్క సంతానం. ఇప్పుడు సర్పమునకును స్త్రీకిని వైరం ఏమిటి అని ఆలోచిస్తే ఇది కొంచెం విడ్డూరంగానే కనపడుతుంది.
సర్పానికి స్త్రీకి ప్రత్యేకమైన శత్రుత్వం ఏమన్నా ఉన్నదా? ఈ భూమి మీద పాములు ప్రత్యేకంగా మగోళ్ళను కాటువేయి, ఆడోళ్ళని ఎక్కువగా కాటేస్తాయి అనే రూల్ ఏమైనా ఉందా? మీరు ఎక్కడైనా విన్నారా, కన్నారా? పాములు ఎక్కువగా ఎవరిని కాటువేయను, స్త్రీలనా పురుషులనా? ఎవరిని కాటేస్తాయి? దానికి ఆడామగా భేదం ఎవడైతేనేమండి, నన్ను ఎవరు తొక్కినా కష్టమని లేచి కాటు. ఆడోళ్ళు అంటే పాములకు ఎక్కువ పగండి, మగవాళ్ళు తొక్కినా ఏమనకుండా వెళ్ళిపోతాయి. పాము ఆడోళ్ళు కనపడితే మాత్రం వెంటబడి కాటేస్తాయి అని ఎక్కడైనా విన్నారా మీరు? ఆ తొక్కినోడు ఆడోళ్ళ మగోళ్ళ దానికి అవసరం లేదు, దాని తర్వాత ఎవరు తొక్కినా కష్టమని లేచి బుస్సుమని కాటేస్తాయి. మరి స్పెషల్గా నీకు నువ్వు స్త్రీకి నీ వైరం ఏంటి? అదొక పెద్ద ప్రశ్న. దేవుడు ఏదో, అందుకే డీప్గా వెళ్ళకూడదు ప్రజలు బైబిల్లో, అన్నీ ఉంటాయి, ఏదో రాశాడు, అన్నీ సీరియస్గా పట్టించుకుంటే మెంటల్ వచ్చేస్తుంది. అసలు కొత్త నిబంధన చదవకుండా పాత నిబంధనలకు ఇవ్వడమేమన్నాడు నేను? అందుకే కాదు పౌలు అది కొట్టివేయబడిందని మనకి గొప్ప విడుదల ప్రసాదించాడు. పాత నిబంధనలో అసలు అర్థం కాని వచనాలు వందల కొద్ది ఉన్నాయి. ఆ గొడవంత ఎందుకురా, కొట్టివేయబడింది అన్నాడు అసలు పౌలు. అందుకే కాదు మేము అసలు మత్తయిసు వాటి దాటిపో ఎక్కడికి, ఎందుకే అది హ్యాగే ఉంటుంది మరి డీప్ వెళ్తే. ఏమండి సర్పానికి స్త్రీకి అంత వైరం ఏంటండి? ఏదో అన్నాడే అనుకో, ఇప్పుడు మళ్ళీ అవన్నీ నువ్వు గీకి గీకి అవన్నీ తీసి ఎందుకు మాట్లాడటం? నీకేం పని లేదు రా అసలు, సువార్త చెప్పాలి పబ్లిక్గా. ఇదండి సువార్త చెప్పకుండా ఆ సర్ప సంగతి స్త్రీ సంగతి అందులో ఏమనుకుంటారు అసలు అని ఒకడు. కానీ లేఖనములో దాచబడిన మరణములను గ్రహించితేనే విశ్వాసములో మనము స్థిరపడగలం, బలపడగలుగుతాం. యేసయ్యే చెప్పాడు లేఖనములను అటక మీద పెట్టుడి అనలేదు, ఏమన్నాడు? లేఖనములను పరిశోధించుడి, లేఖనములను పరిశోధించు, సర్చ్ ఈ ద స్క్రిప్చర్స్. దావీదు మహాభక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూచక నా కన్నులు నా కళ్ళు తెరిగినాయన. ఉన్నాయి ఏ లేఖనాలను? అనుదినమును పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి మనం కూడా ఈ రాత్రి పరిశోధన చేద్దాం. ఓ సర్పమా, నీకు స్త్రీకి మధ్యలో శత్రుత్వం అనే మాట కాస్త పెండింగ్ లో ఏదో ఒకటి ఉంది, అక్కడ మరణం ఉందని తెలుస్తుంది, కానీ అదేంటో స్పష్టంగా అర్థం కావడం లేదు. నా కళ్ళు తెరుగుతుంది అదేంటో చూస్తానని, కనిపించకపోతే అంత బాధ ఎందుకట? ఊరుకోరాదు, అర్థమైన కాడికి పాటించు. అర్థం కాదు ఎందుకు అనవసరంగా పట్టించుకోవడం? దేవుని బిడలారా, సంగతి మరుగుపరుచుట దేవునికి ఘనత, సంగతి పరిశోధించుట రాజుకు ఘనత. లేఖనములను పరిశోధించాలి, పరిశోధించాలి. వేరే సంగతులు ఏం చేశారు? లేఖనాలను అనుదినమును పరిశోధించుచూ వచ్చిరి. కాబట్టి మనం కూడా ఈ రాత్రి పరిశోధన చేద్దాం. ఓ సర్పమా, నీకు స్త్రీకి మధ్యలో శత్రుత్వం అనే మాట కాస్త పెండింగ్ లో సంగతులు ఏం చేశారు? లేఖనాలను అనుదినమును పరిశోధించుచూ వచ్చిరి. కాబట్టి మనం కూడా ఈ రాత్రి పరిశోధన చేద్దాం. ఓ సర్పమా, నీకు స్త్రీకి మధ్యలో శత్రుత్వం అనే మాట కాస్త పెండింగ్ లో పెడదాం, వాయిదా వేద్దాం, తర్వాత మనం ఆలోచించవచ్చు. సులభంగా మనం అటునుంచి వెనక్కి నరుక్కోద్దాం, ముందుకెళ్ళి వెనక్కి నరుక్కొస్తే కాస్త అర్థమవుతుంది. రెండవ యుద్ధం ఏంటి చెప్పండి? నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేతును. ఇట్నుంచి నరుక్కొద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇక్కడ స్త్రీ సంతానము అంటే ఎవరు చెప్పండి నాకు? ఏమండి స్త్రీ సంతానం అనగా ఎవరు? అక్కడ సులభంగా అర్థమైపోతుంది, నీవు
ఆ స్త్రీ సంతానమును మడమ మీద కొట్టుదువు సర్పమా, ఆయన నిన్ను తల మీద కొట్టును అన్నాడు. అది మనకు మంచి ఐడెంటిఫికేషన్ మార్క్. అది పాము మనిషిని కాటేయాలంటే ఎక్కడ కాటేస్తుంది? అదే నేల మీద పాగుతుంది, మనమేమి నిటారుగా నిలబడి నడుస్తుంటాం కదా, కాటు వేయడానికి మడమ దానికి తొందరగా దొరుకుతుంది. మరి మనిషి పామును చంపాలంటే ఎక్కడ కొట్టాలి? పొరపాటున కూడా తోక మీద కొట్టొద్దు, అయిపోయాడు వాడు ఆ రోజు. పామును తోక మీద కొట్టామంటే నేను వెంటాడు చంపుతుంది, అంతు చూసేదా కుదరదు. పామును తోక మీద కొట్టినా తోక నలిగిపోయినా అది చావదు, తోకను కోసేసినా చావదు. దానికి పడగ నుండి కిందికి జానడు, కిందికి లోపట వైటల్ పార్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. దానికి పేగులు, గుండె, కాలేయం మొత్తం పడగ నుండి ఈ జానడి కిందికి లోపల మొత్తం ఉంటాయి. అంత కిందంతా ఒకటి గొట్టలే పైపు ట్యూబు బుస్సు అని లేచి అంత చూస్తుంది. పాములు చంపాలనుకున్నవాడు తల మీద కొట్టాలి, తల మీద కొడితే గ్యారంటీగా చస్తుంది. ఆయన నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను అనేమో మెయిన్ టెక్స్ట్ లో ఉంది, ఫుట్ నోట్ లో ఆయన అని ఉంది. ఆయన నిన్ను తల మీద కొట్టును. సర్పం అంటే ఎవరు ఇక్కడ అనుమానం లేదు. ఆది మహాఘట సర్పమైన సాతాను, వాడి గురించి తేట ఎవరికన్నా అనుమానం ఉన్నదేమో. ఎక్కడుందండి బైబిల్లో అనుకున్న వాళ్ళు చూసుకోండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతానును అనువా ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు బంధించి అగాధంలో పడవేశాం. వాడి పేరు ఆది సర్పము, అపవాది అనువు, సాతాను అనువు పేరు గల మహాఘట సర్పం. వాడు సాతాను అనే సంగతి మనకు విదితమే, తెలిసిన విషయమే. ఇప్పుడు సాతాను అనే సర్పాన్ని తలకాయ మీద కొట్టి నాశనం చేసిన ఆయన ఎవరు, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. అనుమానం లేదుగా, హెబ్రీ పత్రిక 2:14 చెప్పాడు. 14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా సాతాన్ని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. దేని ద్వారా అన్న క్లాజ్ ప్రక్కన పెడితే మరణము యొక్క బలము కలిగిన సాతానును నశింపజేయుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడు ఆయను. గనక సర్పం అంటేనేమో సాతాను అనుమానముడు తేటగాలి ఉంది. ఆ సాతాను తల మీద కొట్టి నాశనం చేసిన వాడు ఎవరు? స్త్రీ సంతానం, కన్యకుమారుడు, మరియ కుమారుడు. స్త్రీ సంతానం అంటే స్త్రీ సంతానం కానివాడేవాడండి ఆదాము తప్ప, అందరూ స్త్రీకి పుట్టినోళ్ళే కదా. యోగ గ్రంథంలో తేటగానే స్త్రీకి పుట్టిన వాడు నిర్దోషి ఎట్లు కాదు. వాళ్ళందరినీ కూడా స్త్రీలే కన్నారు, పురుషులు కనలేదు. బైబిల్లో ఊరికే ఉన్నంతే అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అసలు నిజానికి అబ్రహాం కనలే, సారమ్మ కనది కష్టపడి. ఇస్సాక్ అనే రిబ్కమ్మ కన్నది. ఒక ఆయన ప్రసంగం చేశారంట, బైబిల్ మొత్తం పరిశోధిస్తే ఒక మర్మం దేవుడు బయలుపరిచాడని. యేసు ప్రభు పుట్టడం ద్వారా పురుషులమైన మనకు ఎంతో మేలు జరిగింది ప్రియారా. యేసయ్య రాఘవు అందరూ మొగోళ్ళే కనేవాళ్ళు. చూసారా బైబిల్ ఏం చెబుతుందో? అబ్రహాం ఇస్సాకుని కనిమి, ఇస్సాకు యాకోబుని కను, యాకోబు యూదాను అతను అన్నదమ్ములను కనిమి. అందరూ కనడం మొగోళ్ళు మొత్తం అన్నారు. ఆఖరి మరియమ్మ దాకా వచ్చాక ఆమె ఎందుకు క్రీస్తు పుట్టరు? ఆడోళ్ళు కనుక అప్పుడే మొదలైంది. అంతకుముందు అందరూ మొగోళ్ళే కనేవాళ్ళు. యేసయ్య రాకపోతే మనం ఇప్పటికీ అదే బాధలు పడేవాళ్ళు. యేసయ్య వచ్చాడు, మొగోళ్ళకు మేలైపోయింది. దేవుడి స్తోత్రం చెప్ప హల్లెలూయా అన్నాడట. మీరు చెప్తానే ఉన్నారు. అది ఏ అన్నట్టు అనుకున్నాడు. మీరు నమ్మకండి, మగవాళ్ళు కనలేదండి.
మొదటి నుంచి ఆడవాళ్ళగా అన్నారు. ఏమండి హవ గర్భవతి అయి కయీనును కనిను, మొట్టమొదటిసారి ఏ పురుషుడు ఎప్పుడు కనలేదు. కానీ మనం అంటాం అరే నిన్ను నిన్ను కన్న తండ్రి అంటాడు. ఏరా నిన్ను కన్న తండ్రి, ఇంత కనీంతో చేశా, నాకు ఇష్టంగా నమ్మని పెళ్లి చేసుకుంటావు నువ్వు, నువ్వు కన్న తండ్రి అన్నాడు. నువ్వు ఏ మెటర్నిటీ హోమ్లో జాయిన్ అయ్యావు, ఎప్పుడు కట్టినావు, సివేరియనా లేకపోతే నార్మల్ డెలివరీయా? నేనేం కనలేదురా, మీ అమ్మ కమ్మ నేను కన్నానంటారే. ఒరే మీ అమ్మ నేను కలిసే కన్నావురా. ఇప్పుడు మనం అందరం కూడా స్త్రీ సంతానమే, మనలో స్త్రీ సంతానం కానివ్వండి ఎవరు లేరు. కానీ స్త్రీ సంతానం మరియు పురుష సంతానం కూడా జన్మకు కారకుండటానికి అమ్మ ఉంది నాన్న ఉన్నా. కొన్నిసార్లు పిల్లల్ని ఇద్దరు మృతి చేస్తూ అమ్మ నాన్న వాళ్ళకి అదొక ఊరుకురే, నువ్వు డాడీ కొడుకువా మమ్మీ కొడుకువా చెప్పురా, వాడు ఏది ఏమని చెప్పాలి, డాడీ కొడుకునే మమ్మీ కొడుకునే ఈ పిచ్చోళ్ళు ఇట్ట అడుగుతారు ఏంటండి అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఏ పార్టీలో చేస్తే ఇంకో పార్టీకి కోపం వస్తుందో. ఈ పిల్లలు కూడా ఒకప్పుడు వెన్నుముఖం సటి చూసేవాళ్ళు, ఇప్పుడు తెలివి మీరిపోయారు. ఆ టైం ఎవరితో పని ఉంటే వాళ్ళ కొడుకుని అంటాడు వాడు. వాడికి ఇంకా స్నానం అవ్వలేదు, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టలేదు అనుకో, మమ్మీ నేను నీ కొడుకునిగా అంట. స్నానం చేయించి మొత్తం వాడికి అన్నం పెట్టిన తర్వాత బట్టలు తొడిగిన తర్వాత పౌడర్ రాసి బుగ్గలకు బాగా ఏమండి అయిపోయి అమ్మతో పందీరిపోయింది. సాయంత్రం దాకా డాడీ నేను నీ కొడుకున్నా, డాడీ స్కూటర్ స్టార్ట్ చేస్తుంటాడు బయటికి పోవడానికి, డాడీ నేను నీ కొడుకుని డాడీ అని. ఇప్పుడు మమ్మీ కొడుక డాడీ కొడుక ఇద్దరు కొడుకు ఏమండి, నేను మా అమ్మ కొడుకును మా నాన్న కొడుకు, నువ్వు కూడా మీ అమ్మ కొడుకు మీ నాన్న కొడుకు. దాని ఒక ఆయన ఉన్నాడు, మమ్మీ డాడీ ఇద్దరు ఎత్తుకొని ఒరే చెప్పురా, నా కొడుకువా మమ్మీ కొడుకువా డాడీ కొడుకువా అంటే అని అంటాడు. డాడీ ఎవడు, డాడీ గీడి చాంతాని, నేను ఇవ్వకు ఒక్కదానికే కొడుకు. మరియమ్మ కొడుకు ఏసయ్య, ఆయనకు డాడీ లేడు. ఆ పిండము మరియమ్మ గర్భంలో రూపుదిద్దుకోవడానికి ఏ పురుషుడు ప్రమేయం కూడా లేదు. మరియమ్మ అన్నది ఇదేలా ఉదరువును, నేను పురుషుని ఎరగని దానిని అనేసింది. మరియమ్మ అక్కడిక్కడ తిరిగింది అయితే ఆ మాట అందు పవిత్రులైన కన్యక కాబట్టి ఎలాగు చేరుకున్నాడు కమ్ముడు. తిరిగేదనుకో గబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా నీవు గర్భము ధరించేటప్పుడు అయ్యో బాబో భయపడ్డంతా అయింది సార్, ఇలాగ ఎప్పుడు కొంప మునుగుతాను, భయపడతానే ఉన్నాను, జాగ్రత్త పడ్డాను కానీ ఎక్కడో పొరపాటు అయిపోయిందండి, కొంప మునిగింది అనుకున్నంత జరిగింది, అయ్యో బాబు ఎలా చేయాలి ఏం చేయాలి అని అలాగుంటుంది ఆ రెస్పాన్స్. కానీ ఇదేమంటుంది, అయ్యి బాబు భయపడ్డంత జరిగింది అంటాం లేదు, ఏమంటుంది ఇది ఎలాగో, దిస్ ఇస్ ఇంపాసిబుల్, నాకు కరచాడు ఏంటి అనుకుంటున్నావు. పురుషుని ఎరుగని దానని అంత పవిత్రురాలు. ఒక ఆయన అన్నాడు, మరియమ్మ తండ్రి లేకుండా కొడుకును కన్నదంట నేను నమ్మనండి అని. నేను కూడా అన్నవాడిని కాదు, నీకంటే తెలుగు నాకు తప్పు ఉంది అన్నావు అనుకున్నావా, నేను నమ్మేవాడిని కాదు అసలు. ఎందుకు నమ్ముతున్నానంటే అసలు ఈ విషయాన్ని ముందు ఆ అమ్మే నమ్మలేకపోయింది కాబట్టి నేను నమ్ముతున్నాను. ఆమెకు అనుమానం వచ్చింది ఇది ఎట్లా జరుగుద్దిరా బాబని, ఆమె ఆశ్చర్యపడి ఇది ఇంపాసిబుల్ అన్నది కాబట్టి నిజముగా ఏ పురుషుడు నీడ ఆమె మీద పడలేదని నాకు అదే ఆధారం. ఆయన అపవిత్రురాలైతే ఆ రెస్పాన్స్ ఉండదు, ప్రతిస్పందన అలాగూ ఉండదు. అమ్మ బాబు అనుకున్నట్టే కొంప మునిగిందండి, భయపడతానే ఉన్నానండి అంటది. కానీ అలాగ అనలేదు, ఇది ఎలాగో జరుగు, నువ్వు జరగడానికి వీలలేకపోవండి, నాకు తెలుసు నా లైఫ్ ఏంటో, ఎవడు ముట్టుకోలేదు నన్ను అన్నది కాబట్టి ఆ పుట్టిన బిడ్డ పరిశుద్ధుడని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నో స్త్రీలు గర్భము దాల్చారు కన్నారు, కానీ పురుషుని తాకిడి స్పర్శ కూడా ఎరగకుండా గర్భము దాల్చి కన్నది కన్య మరియ ఒక్కటి మాత్రమే. అందుచేత స్త్రీ సంతానం అందరూ ఆడవాళ్ళకే పుడుతున్నారు, కానీ
స్త్రీలు అన్న వాళ్ళందరిలో ఒకరిని ప్రత్యేకంగా చూపి ఈమె స్త్రీ సంతానం అన్నాడు దేవుడు. ఏమంతరం కావాలంటే మీరు అయ్యేది వేరు, ఆయన అయ్యేది వేరు. మీరు స్త్రీకి పురుషుడికి కలిసి సంతానం, ఈయన ఏ పురుషునికి కాదు, ఒక్క స్త్రీకి మాత్రమే సంతానం ఆయన చేసు. ఆయన మా గమనించండి, ఇప్పుడు శిలువ మీద మరణించుట ద్వారా మరణము యొక్క బలము గలవాణి నశింపజేశాను. శిలువ మీద మరణించుట ద్వారా సాతాను నశింపజేశాను. సాతాను తల మీద కొట్టిన స్త్రీ యొక్క సంతానం పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి పుట్టినవాడు, ఓ ఘట సర్పమాని తల చితబడతాడు అన్న వాగ్దానం, అన్న శిక్ష, అన్న ప్రమాణం సిలువలో యేసు మరణించినప్పుడు నెరవేరింది. కనుక ఇప్పుడు ఈ నాలుగు పార్టీస్ ఉన్నాయి, మనకి ఇద్దరు దొరికారు. ఏమండి సర్పము ఎవరో తెలిసింది, ఈ సర్పం తల మీద కొట్టిన స్త్రీ సంతానం ఎవరో తెలిసింది. ఇప్పుడు స్త్రీ సంతానం యేసు అయితే వైరము ఎవరి మధ్య దేవుడు పెట్టాడంట చెప్తారా కొంచెం? అక్కడ ఉన్నమాట చదవాలి బైబిల్ మళ్ళీ 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 వందల సార్లు చదవాలి. క్షమించండి, ఆదికాండము 3:15 ఏమన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేది. ఓ సర్పము ఆ సర్ప సంతానమునకును స్త్రీ యొక్క సంతానం. ఇప్పుడు సర్ప సంతానం అంటే ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసాలి. ఏమండి స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఆయనతో పోరాటం చేయాల్సిన వాళ్ళు ఎవరు? సర్ప సంతానం కదా. మరి సర్ప సంతానం అంటే ఎవరు? అదొకటి మనం తేల్చాలి. సర్ప సంతానము అంటే బైబిల్లో చాలాసార్లు ఆ మాట యోహాను వాడాడు, యేసు ప్రభు కూడా వాడాడు. బాప్తిస్మం పొందవచ్చు చిన్న ఇశ్రాయేలు నాయకులను పరిసయులను శాస్త్రులను చూచి యోహాను ఏమన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? యేసుడు అన్నాడు 23:33 సర్ప సంతానమా సర్పములారా రాబో నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు అన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనేశాడు. కనుక ఒక విధంగా చెప్పుకుంటే మరణరసు పొందకుండా పాపములో పుట్టి పాపంలో గడుగుచున్నటువంటి మనుషులందరూ కూడా రక్షణ లేని వాళ్ళంతా కూడా సర్పం యొక్క సంతానం. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుని తలంచవద్దు. మీరు కాదు అబ్రహాము సంతానం, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అనేశారు. కనుక సర్ప సంతానం అంటే రక్షణ లేని మారు మనసు లేని ప్రజలు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మరి ఈ సర్ప సంతానమునకును యేసు అనే స్త్రీ సంతానానికి వైరం ఉన్నదనే మాట కూడా వాస్తవం కదా. వాళ్ళెప్పుడు యేసు ప్రభువును చంపుదామని అండి ఆయన మీద నేరం మోపుదామని రకరకాలుగా మాటలు ఉరికించి ఆయన్ని తప్పు మోపుదామని ఆయన ద్వేషమును ప్రజల్లో నూరిపోద్దామని ఎప్పుడు ప్రయత్నం చేశారు. యేసును ఎలాగో సంహరించదమ్మా అని ఆలోచన చేసి, కానీ ఇంకొక మాట అంటున్నాను, బాగా వినండి బాగా వినండి, విని సమాధానం చెప్పండి. నీకును స్త్రీకి నీ వైరం అన్నాడు. నెక్స్ట్ స్టెప్ లో ఏమన్నాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. అంటే స్త్రీ సంతానానికి ఏమో సర్ప సంతానం మీద వైరం, ఒకరికి ఒకరి మీద ఒకరికి వైరం. నీకును అతనికి వైరం అంటే అర్థం ఏంటంటే అతన్ని చూస్తే ఇతనికి కోపం, ఇతను చూస్తే అతనికి కోపం. అతను ఇతనికి శత్రువు, ఇతను అతనికి శత్రువు. 1-way ట్రాఫిక్ కాదు వైరం, 2-way ట్రాఫిక్, అటు ఇటు ఎదురు బదురు ఉన్నారు. ఒకరిని చూస్తే ఒకరి మండుతోంది, అది వైరం అంటే ఇద్దరికీ శత్రుత్వమే.
నీకు నీ వాడికి నీ మధ్య వైరం పుట్టించేదను అని అంటే ఒక్కడికే శత్రుత్వం, ఇద్దరికి ఉంది శత్రుత్వం. అర్థమైందా? ఇద్దరికి శత్రుత్వం ఉంది. ఇప్పుడు గమనించండి, యూదులైనటువంటి రక్షణ లేనటువంటి ఆ సర్ప సంతానం యేసును ద్వేషించారు, కానీ యేసు వాళ్ళని ద్వేషించాడా? చెప్పండి. రక్షణ మారు మనసు పొందినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు ద్వేషించాడు, కానీ యేసు వాళ్ళను ద్వేషించాడా? యేసు అంటే వాళ్ళకు వైరం ఉంది, కానీ వాళ్ళ పట్ల యేసయ్యకు వైరం లేదు. వీరేం చేయుచున్నారో వీరు అడుగారు, క్షమించమనేశాడు, ప్రార్థన చేశాడు. యెరూషలేమును సమీపించి మట్టలాది వారం ఉన్నాడు. ఆ పట్టణమును గూర్చి ఏడ్చి, అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, ఈ రోజైనా కనీసం నీకు సమాధానం కలిగించే సంగతులు లేవు, నువ్వు గ్రహిస్తే నీకెంత మేలయ్యేది, అయ్యో యెరూషలేమా అని ఏడ్చాడు. ఎంత ప్రేమించకపోతే ఆయన ఏడుస్తాడండి. బాగా ఇది అట్టాగే రాసినండి, దౌర్భాగ్యులారా, నేను ఆకాశ మహాకాశాలు దాటి అవతారం ఎత్తి మీ కొరకు వస్తే నన్ను అంగీకరించరుట్రా మీరు, సర్వనాశనంగాండి అని శాపనార్థాలు పెట్టలేదు. అయ్యో ఎంత దారుణమైన శిక్ష కొని తెచ్చుకుంటున్నారని ఏడ్చాడు, ఏడ్చాడు. కనుక సర్ప సంతానం అనబడినటువంటి మారు మనస్సు లేని యూదులతో యేసయ్యకు వైరము లేదు. వైరం అట్నుంచి ఇటుంది, కానీ ఎటునుంచి అడైతే లేదు. కానీ ఇప్పుడు ఆదికాండ 3:15 చెప్పిన వైరం ఎటువంటిది? ఇరుపక్షములకు వైరం. స్త్రీ సంతానాన్ని చూస్తేనేమో సర్ప సంతానానికి శత్రుత్వం, సర్ప సంతానాన్ని చూస్తే స్త్రీ సంతానానికి కూడా వైరం. అది మొదటి కారణం. యూదులు యేసును ద్వేషించినప్పుడు ఆదికాండము 3:15 నెరవేరలేదు. మీకు అర్థమైందా సంగతి పాయింట్? ఆదికాండ 3:15 నెరవేరలేదు. ఎందుకు? వాళ్లకు యేసు మీద వైరం ఉంది, కానీ యేసుకు వాళ్ళ మీద వైరం ఉంది. కాబట్టి అది నెరవేరాలంటే ఏం చేయాలి? రెండు పార్టీస్కి ఒకరి మీద ఒకరి పగ ఉండాలి. అది మొదటి పాయింట్, మొదటి కారణం. ఆదికాండ 3:15 యేసు ఆనాటి హలోక జీవితంలో నెరవేరలేదు. రెండో పాయింట్ ఏమిటంటే, రెండవ కారణం ఏంటంటే, స్త్రీ సంతానం ఒక వ్యక్తి లేక అనేక మంది వ్యక్తుల బృందమా? చెప్పండి. పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టిన స్త్రీ సంతానం అంటే నీలాగ నాలాగ ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆ పర్సన, లేకపోతే అనేక మంది సమూహాన్ని కలిపి ఇదిగో స్త్రీ సంతానం అన్నాడా? ఎవరిని అన్నాడు? ఒక వ్యక్త లేకపోతే చాలా మంది ప్రజా సమూహం అది ఒక్కడే కదా. యేసుప్రభు అంటే ఒక వ్యక్తి కదా, లేకుంటే కోట్ల మంది కలిపి ఒక యేసు అయ్యాడా? యేసు ఒక వ్యక్తి, అది సంఘము కాదు, సమాజం కాదు. స్త్రీ సంతానము ఒక వ్యక్తి కాబట్టి, వినండి బాగా, సర్ప సంతానము అనే ఒక వ్యక్తి కూడా ఉండాలి. గోయింగ్ బై యువర్ కామన్ సెన్స్, స్త్రీ సంతానము ఒక సమాజము కాదు, ఒక వ్యక్తి. కాబట్టి ఎదురుగా ఉండి పోరాడి సర్ప సంతానం కూడా ఒక వ్యక్తి అయి ఉండాలి. మానవ చరిత్రలో స్త్రీ సంతానం అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, కాబట్టి ఆయనతో వైరం పెట్టుకున్న సర్ప సంతానం అనేవాడు కూడా ఒక పర్సన్ ఎవడో మనం ఐడెంటిఫై చేయాలి. ఉండాలి, వాడు ఉన్నాడు. అసలు సంతానం గొడవతోనే మొత్తం గొడవ వచ్చిందండి పరలోకంలో. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. పరలోకంలో దేవదూతలు ఎందుకు తిరుగుబాటు చేశారు? లూసిఫరు మూర్ఖుడు కాదు, వాడు తెలివితక్కువడు కాదండి. వాడిని గూర్చి దేవుడు అంటాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది లేదు, సంపూర్ణ జ్ఞానమును పరిపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు నీవు మాదిరివి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దయచేసి చూడండి, 28:12 నరపుత్రుడా, 28:12 అండి, యెహెజ్కేలు గ్రంథం. నరపుత్రుడా, తూరురాజును గూర్చి అంగలార్పు వచనమెత్తు ఇలాగు ప్రకటించును, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నీవు మాదిరివి, మాదిరివి.
పదిహేడు నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. 28వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపు, గర్విష్ఠుడవై నేనొక దేవతను, దేవతనైనట్టు సముద్రం మధ్యన కూర్చుండి ఉన్నాను. నువ్వు అనుకొనుచున్నావు నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండవు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు, నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనది ఏదియో, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు. అసలు భూమి మీద బ్రతికిన వాళ్ళందరికంటే జ్ఞానవంతుడు పరమార్థ జ్ఞాని దానియేలైతే, దానియేలు కంటే తెలివైనడు అంటవి. అంత తెలివైన వాడు దేవుణ్ణి పడేసి నేను దేవుణ్ణి అవుదామని ఎందుకు అనుకుంటాడు? అసలు అంతకుముందు వాడు దేవునికి నమ్మిన బంటు మామూలు మనిషి కాదు. వాడు దేవదూతలందరిలోనూ సౌందర్యవంతుడు, అందరిలోనూ జ్ఞానవంతుడు, అందరికంటే దేవునికి దగ్గరి వాడు, దేవుని సింహాసనం ప్రక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్ లాగానన్నమాట. 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకమునందున కెరూబు అయి ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. అభిషేకం పొందిన కెరూబు అయి ఒక ఆశ్రయంగా నీ ఉంటివి. ఆశ్రయంగా ఎక్కడున్నాడు? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి కదా. 28:14 దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఉంటివి, అక్కడ ఆశ్రయముగానే ఉంటివి అంటే ఇంగ్లీష్ భాషలో, ఇంగ్లీష్ బైబిల్లో యు హ్యావ్ బీన్ ఎ కవరింగ్ కెరూబ్ అని ఉంటుంది. కవరింగ్ కెరూబ్ అంటూ భక్తుడు వ్యాఖ్యానించాడు ఎలాగంటే, దేవుని సింహాసనం ఇలా ఉంటే వాడు రెక్కలు చాచి ఆ సింహాసనం మీద ఇలాగ రెక్కలు చాపి ఇలా నిలబడేవాడు. ఆ పోస్ట్ పనికి మాలిన వాడికి అడ్డమైన వాడికి ఇస్తారండి? ఇస్తారా? చాలా బల పరాక్రమశాలి, జ్ఞానవంతుడు, మేధావి, నమ్మిన బంట అయితేనే. ఇందిరాగాంధీ అమ్మగారిని చంపినోడు వాళ్ళ బాడీ గార్డే. అసలు వాడికి ఆ పోస్ట్ ఇవ్వకముందు బోర్డు పరీక్షలు చేసేస్తారు. ఆ అమ్మ ప్రాణం తీశారు. కనుక సాధారణంగా దేవుడు వాడిని అక్కడ పెట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే, అందరికంటే వీడు మంచివాడు, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు అని దేవునికి 100% ట్రస్ట్ ఉందన్నమాట వాడి మీద. అటువంటి మహా మహిమ కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి కింద పడేసి నేను దేవుణ్ణి అవుదామని అసలు వాడికి ఎందుకు రావాలి? అక్కడ అసలు ముసలిం ఎక్కడ పుట్టిందంటే ఈ సంతానం గొడవ కాడే పుట్టింది. బాగా వినండి, వినండి బాగా. ఈ లూసిఫరు, ఈ ప్రధాన కెరూబు, ఆశ్రయముగా ఉన్న అభిషిక్త కెరూబు, సర్వశ్రేష్ఠుడైనటువంటి దేవదూత గణములు అన్నిట్లోనూ శ్రేష్ఠుడైన ఈ కెరూబు తండ్రిని ఆరాధించుటలో ఏనాడును లోపం చేయలేదు. వీడికి వచ్చిన గొడవ అంతా ఏంటంటే, తండ్రి ఒకసారి అన్నాడు, నన్ను ఆరాధించినట్లుగా మీరందరూ నా కుమారుణ్ణి కూడా ఘనపరచండి అని దేవుడు శాసనం చేశాడు. ఎక్కడ ముసలం వచ్చింది? తండ్రి, నీవంటే దేవుడవు గనుక, నీవు మా సృష్టికర్తవు గనుక నిన్ను ఆరాధిస్తాం, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇదిగో నీ కుమారుణ్ణి ఆరాధించమంటే మాత్రం మాకు ఇష్టం లేదు. ఆయన ఎందుకు మేము ఆరాధించాలి? నిన్ను ఆరాధిస్తాం. ఆయన కుమారుడు, నేను కుమారుణ్ణి, మేమందరం నీ కుమారులు, ఆయన కూడా కుమారుడే, ఎందుకు ఆయన్ని మేము ఆరాధించాలి అంటే దేవుడు అన్నాడు, పిచ్చోడా నువ్వేమో సృజింపబడిన కుమారుడివి, అతడేమో జనితైక కుమారుడు, అతడేమో జనితైక కుమారుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23
తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుణ్ణి ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి తండ్రి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఎవడు ఘనపరచడో వాడు తండ్రిని ఘనపరచడు. దేవుడు కోరుకున్నటువంటి కోరిక, నన్ను ఎలాగైతే అందరూ ఘనపరుస్తున్నారో అట్లాగే నా కుమారుని కూడా ఘనపరచాలి. వాడికేమో అది ఇష్టం లేదు. నువ్వు దేవుడు, నువ్వు తండ్రి విని ఆరాధిస్తావు, ఆయన మాలో ఒకళ్ళలాగా ఉన్నాడు. అసలు అక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, యేసయ్య మొదటి నుంచి కూడా సృష్టింపబడిన వాళ్ళలో కలిసిపోయి ఉండేవాడు. యేసుప్రభుకి ఏం పేరు పెట్టాడంటే ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అన్నాడు. చూసారా ఇప్పుడు అది నెరవేరిందా నాకు చెప్పండి. యోసేపుకు చెప్పాడు గబ్రియేలు, ఏమని నీవు నువ్వు ఆ కుమారుడికి నువ్వు ఇమ్మానుయేలని మరి పెట్టాడా యోసేపు? గర్భమందు ఆయన పడక ముందు దేవదూత పెట్టిన యేసు అనే పేరు పెట్టాడు. మరి ఇక్కడ మరి ఇమ్మానుయేలని పెట్టలేదు. ఇమ్మానుయేలు అనేది ఎందుకు పెట్టలేదంటే, ఈ భూమండలం మీద ఉన్నప్పటి పేరే కాదు అది, అది ఆయనకు అనంతకాలము నుంచి విశ్వంలో యుగయుగాలుగా ఉన్న పేరు ఇమ్మానుయేలు అంటే. ఇక్కడ భూమి మీదే కాదు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే మనకు తోడై ఉన్న దేవుడు అంటే, సమీపించలే సత్యము కాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. దేవునిలో నువ్వు ఒక చిన్న భాగం, తునక, ఒక చిన్న తొన, ఒక ముక్క బయటకు వచ్చింది, అదే కుమారుడు. ఆయన బయటకు వచ్చి అందరిలో ఒకటై వాళ్ళలో ఒకనిలాగానే తిరుగుతున్నాడు. ఏ రన్నయ్య తమ్ముడు బాగున్నావా ఏంటి అంత తిరుగుతున్నాడు. భుజం మీద భుజం వేసుకోడు. ఇల్లు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు, ఈయన నారాయణ చూడు అనుకుంటున్నారు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు, ఆకలి తన్నందు నండిద్రపోయాడు, స్నానం చేశాడు, బట్టలు తొడుక్కున్నాడు, బట్టలు ఉతికేసుకున్నాడు. ఓ ఈయన మామూలుగా అనుకుంటున్నారు అందరూ. ఇదే ప్రాబ్లం పరలోకంలో ఉంది. ఆయన వేలాది దూతల్లో ఒకడుగా సంచరించాడు. యోగు గ్రంథంలో 34వ అధ్యాయంలో 23లో యేసు ప్రభు పిలువబడుతున్నాడు, వేలాది దూతలలో గంధగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యుడలా. దూతలలో ఘనుడట. ఇప్పుడు మధ్యవర్తి అనే పదవి ఎవరిది? ఇప్పుడు మనకు తెలుసు దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడు, ఇప్పుడు మనకు తెలుసు. కానీ మధ్యవర్తి అయిన వాడు ఇక్కడ ఎవరు గ్రహించబడుతున్నాడు? వేలాది దూతల్లో ఒకడు, వన్ అమాంగ్ ది థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్. దూతల్లో అయినా ఒక దూతలాడు తిరుగుతున్నాడు. అసలు తండ్రి యొక్క ప్రేమ అన్నమాట కొడుకునికి అన్నాడు. ఎందుకంటే ఆ సమీపించడానికి తేజస్సులోనికి రావడానికి కెరూబులకు శక్తి లేదు, సెరాఫులకు లేదు, ఎవ్వడికి లేదు. మరి వాళ్ళని పిల్లలను చేసుకున్న లాభం ఏంటి? వాళ్ళు ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, అప్పుడు కానీ తృప్తి ఉండదు. నేను ఇందులో కూర్చున్నాను, వాడేమో బయటికి లోపలికి రాలేడు, నేను బయటికి పోలేను, నేను సృష్టి చేసుకున్న లాభం ఏముంది? నేను సృష్టించుకున్న పిల్లలతో నేను సహవాసం చేయాలంటే నాలోని ఒక ఖండం, ఒక ముక్క బయటికి తీసి పంపుతాను అనుకున్నాడు. అలాగ కుమారుణ్ణి కానీ అన్నాడు, నీవు నా కుమారుడవు, వీడు నేను నిన్ను కని ఉన్నాను. ఈ కుమారుడు బయటకు వచ్చేసి అందరిలో ఒకండా తిరుగుతున్నాడు. అక్కడున్నాడు సమీపించడానికి తేజస్సులు ఎవరున్నారు? తండ్రి. ఈ పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ తండ్రి మాత్రమే దేవుడు, ఈ ముక్క మాత్రం ఈ దేవుడు కాదు మాలాంటుడు అనుకుంటున్నాడు. కనుక తండ్రికి మొక్కుతున్నారు, ఈయన మాత్రం జరుగు అని తోసేసి కూర్చుంటున్నారు. ఆయన పాపం సర్లే జరుగుతున్నాడు. ఆయన ఏమండి తండ్రికి కోపం ముదిరే, ఏంటి వాడిని ఎలా చేస్తున్నారు మీరు? నన్ను గణపరిచినట్లుగా మీరందరూ నా ఆ కుమారుణ్ణి గణపరచండి, ఆరాధించండి, సాగిలేపడండి. అంటే ఇదొక్కడ అన్యాయం ప్రభు, ఇదొక్కడ అన్యాయం ప్రభు. ఆయన మాలను చూడగా ఆయన మేమందరం కలిసి నీ సాగిర పడతాం, కానీ ఇతను సాగిర పడం. తండ్రికి యుగయుగములుగా నిలవేరని కోరిక, తండ్రితో సమానుడుగా కుమారుడు ఘనత పొందాలని ఎప్పటి నుంచో కోరుకుంటే అది ఇప్పటిదాకా తీరలే. అందుకే హెబ్రీ పత్రిక 1:6 చదవండి. ఎవరైనా దయచేసి చదివి చూడండి, సహాయం చేయండి అందరూ కూడా, అందరూ చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు
దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని. ఎవరు నమస్కారం చేయాలి? ఎవరు? మనుషులు కాదంట. ఎవరంట? ఇప్పుడు ఆది సంభూతుడు అంటే ఎవరు? యేసయ్య. భూలోకమునకు మరలా రప్పించినప్పుడు భూనివాసులంతా నమస్కారం చేయమని కాదు. యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు అంట దేవదూతలంతా నమస్కారం చేయాలంట. అర్థం అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్నాడు దేవుడు, నాలోని ఒక అంశ అయినటువంటి నా జనితైక కుమారుణ్ణి పరలోకపు దేవతలు ఇంతవరకు, దేవదూతలు ఇంతవరకు ఆరాధించలేదు. కనీసం రెండవ రాకడలో నన్ను మీరు ఆరాధించండి రా అంటున్నాడు తండ్రి ఎందు. దట్ ఈస్ ది అన్ఫుల్ఫిల్డ్ అంబిషన్ విష్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఫర్ ద పాస్ట్ ఏజెస్. కోట్ల యుగాల నుంచి కన్నా ఆ నా కుమారుడు అంటే నేనేనని ఎప్పుడు గ్రహిస్తారు? ఏమండి, కొడుకులు చాలా మంది ఉంటారు ఇంటి ముందు బిచ్చగాడు కూడా, అమ్మా కాస్త అన్నం పెడు తల్లి అంటాడు, వాడిని మేము కన్నదా? ఏమండి, అయ్యా అంటారు, అమ్మా అంటే బోర్డు మీద అడుక్కునే వాళ్ళు అంటారు, పెంచుకునే వాళ్ళు ఏమేమో అంటారు. కానీ మొత్తం మీద ఆస్తి ఇవ్వడానికి వచ్చేసరికి ఏమో కడుపున పుట్టినవి మాత్రమే. ప్రేమతో కొడుక కుమారుని పిలవచ్చు, కానీ దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. వారసత్వం వచ్చేసరికి జనితైక కుమారుడే కావాలి. మిగతా వాళ్ళని ప్రేమించాడు, మహిమిచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, సింహాసనాలు ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. దాని విశ్వానికి వారసత్వం వచ్చేసరికి కన్న కొడుకే కావాలి. అక్కడికి వచ్చింది గొడవ. ఈ లూసిఫర్ ఉండి అందరితో పోయి వాడు వాదన చేశాడు. చూసారా, అతను దేవునికి సేవకుడే, మనము సేవకులమే. అతను కుమారుడే, మనము కుమారులమే. అతడు వేకో చుక్కే, మనము వేకో చుక్కలమే. మనం ఆయనకు మోకరించమని చెప్పడం తండ్రికి అన్యాయం కదా. కుమారుడు అనే మర్మం అర్థం కాక ఆనాడు కొందరు నాశనం అయ్యారు, ఇప్పుడు కూడా కొందరు అందుకే నాశనం అవుతున్నారు. యెహోవా సాక్షులను పెట్టుకోండి. కుమారుడు ఎవరో అర్థం చేసుకున్నవాడు ధనుడు. తండ్రిని కుమారుని అంగీకరించి వాడే నిత్య జీవము కలిగిన వాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, యోహాను 17:3 ప్రకారం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. ఈ ఇద్దట్లో ఒకరిని మాత్రమే ఇంకొన్ని మర్చిపోవడము నిత్య నాశనం. జాగ్రత్త. ఇంతకు నేను అంశంలోంచి వెళ్ళిపోలే. ఈ కుమారుని నువ్వు అంగీకరించకపోతే పోరా అని చెప్పి అక్కడి నుంచి పడదోశాడు. ఇప్పుడు వినండి బాగా, వినండి బాగా. వాడు పడద్రోయబడ్డ తర్వాత ఏమనుకున్నాడు సాతాను? ఓహో తండ్రి అయిన దేవా, ఇంత సేవ చేసిన నన్ను, ఇంత ఘనత వహించిన నన్ను పడద్రోయటానికంత నీ కొడుకు మీద ఉన్న ప్రేమగా, నీకు గనక ఓ కొడుకున్నాడని కదా నీ ప్రేమ, నేను కూడా ఒక కొడుకును గంట, నీకేనేంటి కొడుకు ఉండేది, నేను కూడా ఒక కొడుకును గంట. చూడండి బాగా వినండి, నేను కూడా నాకంటూ ఒక జనరిక్ సన్, జన్మ సంబంధమైన కొడుకు ఒకడు నాకు ఉంటాడు. నా నీ కొడుకు నువ్వు హెచ్చించుకుంటే నా కొడుకు నేను హెచ్చించుకుంటాను. నీ కొడుకును నీవు నీ రాజ్యమునకు వారసునిగా చేస్తే నా అంధకార రాజ్యానికి నేను నా కొడుకును వారసునిగా చేస్తాను అని పంతం పట్టాడు. మరి కొడుకుని వీడు ఎట్లా కంటాడు? దేవుడు కాబట్టి తనలోని ఒక అంశాన్ని బయటకు తీసి తలమును ఆకారం కాళ్ళు చేతులు పెట్టి కొడుక నిన్ను ఇప్పుడు కన్నానన్నాడు. మరి వాడు ఎట్లా కంటాడు? వానికి దేవుని భవిష్యత్ సంకల్పాలు తెలుసు. చూసాను ఇందాక యెహెజ్కేలు 28:2 నీవు దానియేలుల కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియో. వాడు అక్కడ ఏం చేసేవాడు అనుకున్నారు? కవరింగ్ చెరువు బలాగున దేవుని సింహాసనం దగ్గర కూర్చుండి దేవుడు వాడికి అన్ని విషయాలు చెప్పేవాడు అన్నమాట. భవిష్యత్తులో నేను రక్త మాంసముల శరీరములు కలిగిన మానవ జాతిని సృష్టించబోతున్నాను. ఆ మానవ జాతిలో స్త్రీ పురుష కలయిక చేత పునరుత్పత్తి, రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. దేవదూతలారా, మీరంతా నేను
ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా నేను చేశాను. వాళ్ళంతా దేవునికి కొడుకులే, ప్రతి ఒక్కరిని సపరేట్ గా చేశాను. కానీ ఒక జాతి రాబోతుంది, ఒక్కడిని చేస్తే వాడు ఇంకొండి కంటాడు, వాడు ఇంకొండి, కొత్త కొత్త వ్యవహారం మొదలు కాబోతుంది, కొత్త పద్ధతి. అక్కడ రెండు జాతులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఈ ఇద్దరి కలయిక ద్వారా పిల్లలు పుడతారు అని వాడికి దేవుడు చెప్పాడు. భవిష్యత్తులో కొన్ని కోట్ల ఇంతకు ముందే తెలిసిపోయింది వాడికి. ఎప్పుడైతే వాడి కింద పడద్రోయబడ్డాడో వాడు ఎదురు చూస్తున్నాడు. అదేదో రెండు జాతుల లింగ భేదములు కలిగినటువంటి ఒక జాతి రాబోతుందని చెప్పాడు. చూసి వాళ్ళని రాని అప్పుడు నా ప్రణాళిక అమలు చేస్తానని కూడా చూసి హవరం దేవుడు సూచించిన తర్వాత పని కట్టుకొని వచ్చి ఆదాము హవరం పాడు చేసినందుకు తెలుసా? దేవునికి దూరం చేస్తే ఈ జాతిలో ఉన్న స్త్రీలు నాకు దొరుకుతారు, నేను కొడుకును కంటానికి. వాడు మహామేధావండి సాతాను, వాడు మహామేధ. దేవుడు మెచ్చుకున్నాడు. మనం చెప్పుకోవడం ఏంటి? నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి, పరిపూర్ణ సౌందర్యము కలిగిన వాడు. వాడు కొడుకును కనాలి కనాలని చెప్పి అందుకే ఆదాము హవ్వలను ముందు దేవునికి అభిధేయం చేశాడు. దేవుని సన్నిధి నుండి వారు వెలివేయబడేటట్లుగా చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇక దేవుని భయం లేని జాతిని తయారు చేసి, నేను పగలు చెప్పాను ఈ విషయాన్ని, వాడు ఇంత జ్ఞాని అంటే వాడు చేద్దామనుకున్న పాపాన్ని ముందు అందరితో చూపిస్తాడు. వీడు మనుషుల్లో ఒక అమ్మాయితో కలిసి కొడుకును కనాలనుకోండి, మరి కంటే వాడిని చంపిస్తే దేవుడు మరి అప్పుడు ఎలాగా? కాబట్టి నేను ముందే ఆ పని చేయను, వేరే వాళ్ళతో ఈ పని చేయించి చూస్తా దేవుడు ఎలాగా రియాక్ట్ అవుతాడు. దేవుడు రియాక్ట్ కాడనుకో అప్పుడు నేను మళ్ళీ ఇంకొక అమ్మాయితో కంటాను. నా కొడుకును చంపితే అప్పుడు లా పాయింట్ లేవది వచ్చు, వాడికంటే నేను ఏమని లేదు, నేను కంటే నీకు రోషం వచ్చింది ఏంటి అని లా పాయింట్ లేవది వచ్చు. వాడు వాడెంత దొంగ తెలివి, నక్క తెలివి అండి, ఎంత వాడిదంత వంకర తెలివి. ఆ తెలివంత వంకర టింకర అయిపోయి ఈ వక్రానికే తప్ప మంచికి పనికి రాట్లు వాడు తెలివి. సరే వాడు దేవదూతలను పిలుచుకొచ్చి మనుషులతో పాపం చేయించాడు. అది ఆదికాండము 6వ అధ్యాయం అన్నమాట. దైవ కుమారులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పెళ్లి చేసుకునగా ఈ స్త్రీలు వారికి పిల్లలను కనిరి. అప్పుడు మెఫీరులను వారు పుట్టి పూర్వకాలం నుండి పేరు పొందిన సూర్యుడు వీరే. ఇప్పుడు ఈ మాట అంటే చాలా మంది ఒప్పుకోరు. అలాగే ఎలా కుదురుతుందంటే అసలు దేవదూతలకు దే ఆర్ సెక్స్లెస్ బీయింగ్స్ కదా అని అంటారు. చాలా తప్పు. ఎవరు చెప్పారు మీకు? ఆ చెప్పిన వాడికి బైబిల్ తెలియదు సరిగ్గా. దేవదూతలు లైంగిక భేదము లేని వారు కాదు, లైంగిక శక్తి లేని వాళ్ళు కాదు. యూడా పత్రిక 1వ అధ్యాయం ఉంది, 6వ వచనం చూడండి. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో దేవుడు బంధించి భద్రం చేశాను. 7 ఆ ప్రకారము గాని, ఏ ప్రకారముగా? దేవదూతల ప్రకారము గాని సొదమ గొమొర్రాలు వాటి చుట్టూ పట్టణాలు వీరి వలని, అంటే ఎవరి వలని? ముందు చెప్పిన వాళ్ళ వలని. వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీర అంశారులైనందు చేత. సొదమ గొమొర్రాలు దేవదూతల వలని, అందరు చెప్పండి, సొదమ గొమొర్రాల నివాసులు వాటి చుట్టూ ఉన్న పట్టణముల నివాసులు దేవదూతల వలని పరశరీరానుసారులైరి, అంటే రన్నింగ్ ఆఫ్టర్ ద స్ట్రేంజ్ ఫ్లెష్ అని ఉంది. దేవదూతల వలని అసలు దేవుని కుమారులంటే భక్తి గల్లోళ్ళండి అని కొందరు వ్యాఖ్యానం. అంటే వాళ్ళని తృణీకరించను కానీ అట్లా కాదన్నయ్యా అని మర్యాదగా చెప్తే బుర్రకి ఎక్కట్లే. అందుకే కొంచెం కసురుకోవాలి, క్యాలిక్యులేటెడ్ కానీ కసురుకుంటున్నా, కోపం వచ్చి కాదు. అట్లా ఎప్పుడు నేను జారనండి, కొట్టినా తిట్టినా సరిగ్గా క్యాలిక్యులేట్ ఎంత తీవ్రంగా తిడతామని చూసుకొని తిడతాను.
అట్ట కాదన్నయ్య, బైబుల్ ఎలాగుందంటే వాడు సరిగ్గా వింటంలే. అందుకే బైబుల్ ఎలాగుందంటే అట్లా అని అప్పుడు అంటున్నాడు. దేవుని కుమారులు అంటే భక్తి కలిగిన విశ్వాసులు, మరణ కుమార్తెలు అంటే భక్తిహీనమైన అమ్మాయిలు అని ఒక వ్యాఖ్యానం ఉంది. అట్లయితే భక్తిపరుడు భక్తిహీనురాల్ని పెళ్లి చేసుకుంటే రాక్షసుడు పుడతాడా మనిషి పుడతాడా? ఏమండి మీ ఊర్లో ఎప్పుడు జరగలేదా చాలా భక్తిపరుడైన వాడు భక్తి లేని అమ్మాయిల్ని చేసుకోలేదా? కొంతమంది అమ్మాయిలు ఏం పోజు కొడతారంటే తెల్ల చీర తప్ప ఇంకోటి కట్టరు, బైబిల్ లేకుండా ఎక్కడికి పోరు, సాక్ష్యం చెప్తే ముసుగంత ముందుకు వేసుకొని ఎక్కడ లేని అబ్బా ఏమి భక్తి ఏమి భక్తి అని మూర్చపోయి అబ్బా ఏమైనా చేసుకోవాలని వాడు పని చచ్చి చేసుకుంటాడు. పెళ్లి కాగానే అమ్మగారు కొత్త అవతారం ఎత్తుంది, రే జాగ్రత్త కాళ్ళు కొట్టి కాళ్ళు చెవులు మీ చేతికి ఇస్తాను రే. ఏమనుకున్నా అమ్మ బాగా ఉంది, బైబిల్ చదివితే కదా ముందు కూర్చొని ప్రసంగాల్లో అన్ని భాషలు మాట్లాడే, ఇంకో భాష కూడా వచ్చు నాకు నానాదుల భాషలు. ఏమండి పిచ్చి వేసాలు ఏదో అని గడ్డి విరుగుతుంది, ఇల్లు దాటకుండా కూర్చో. ఆడదంటే అబల కాదు సబల, నీ మీద వాయిస్తుంది తబల. వీడు పాపం ఏం చేయలేక మింగలేక కక్కలేక వాడు పాపం ఎలాగ ఉంటాడు. ధైర్యవంతుడైతే వదిలించుకుంటాడు, ధైర్యం లేకపోతే ఏట్లో పడతాడు. అట్లాంటి సంసారాలు మీరు చూడలేరా? బోళ్ళు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని మీరు చూసారా? ఏమండి వాళ్ళ పిల్లల్ని చూడలేదు? చూడలేదా? మామూలు హైటే ఉంటారు, ఏం తాడి చెట్టు అంత ఉండరు. దాని అధికారం 6లో చెప్పినటువంటి వీళ్ళు ఉండాలి చూశారు? ఈ నెఫీలులు దేవుని కుమారులు నెల కుమార్తెలతో పోతే పుట్టిన పిల్లలు ఎంత ఉన్నారు తెలుసా? ఆమోసు 2:9 చూడండి ఒకసారి అండి. ఆమోసు 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారు. మీరు డేక్స్ బైబిల్ కానీ ఇంకా వేరే తెలుగు బైబిల్ నిఘంటు కూడా ఉందండి, చక్కగా చేశారు. ఆ బైబిల్ నిఘంటు తీసుకోండి. దేవదారు వృక్షమంత ఎత్తు అంటే ఎంత ఎత్తు అంటే భూమట్టం నుండి నేల మట్టము నుండి ఏకాండముగా దూరం ఏకదూరం కోస్తే పైదాక దేవదారు చెట్టు పర్లేదు. ఇప్పుడు ఏమవుతుంది మనం నెఫీలు సంగతి తేలుద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. భూమట్టము నుండి ఎంతెత్తు, చిటారు కొమ్మదాకా ఎంతెత్తు ఉంటుంది అంటే నిఘంటు బైబిల్ డిక్షనరీ చూడండి, 72 అడుగులు ఉంటుందంట. ఏ చెట్టు అది? దేవదారు వృక్షం. నేను చెప్పింది కాదు, బైబిల్ డిక్షనరీలో ఉంది. నేలమట్టము నుండి ఏకదూరం చిటారు కొమ్మదాకా వస్తే అది 72 అడుగులు ఉంటుంది. దేవదారు వృక్షమంత ఎత్తైన నెఫీలులను కనాను దేశములోనికి మీరు వచ్చినప్పుడు మీ ఎదుట నేను తోలివేసి తిని, నేను తోలివేసి తిని కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మహాభక్తి పరుడు ఒక గయ్యాళి గంపని పెళ్లి చేసుకుంటే, భక్తిహీనురాలని పెళ్లి చేసుకుంటే 72 అడుగుల కొడుకు పుడతాడండి, పుడతాడా? మరి భక్తిహీనులను భక్తి పరులు ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటున్నారు, 5-6 అడుగులే పుడుతున్నారు తప్ప 70 అడుగులు పుట్టట్లేదు. మరి ఇప్పుడు పుట్టడం లేదు, అప్పుడెందుకు పుట్టారు? వాళ్ళు భక్తి పరులు భక్తిహీనులను చేసుకోవడం కాదు నాయన, దేవుని కుమారులు అంటే దేవదూతలకున్న మరొక నామం. 1:6, 2:1, 7:38 ఇన్ని స్థలాలలో దేవుని కుమారుడు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినము తటస్థింపగా ఉంది అక్కడ 1:6. ఫుట్ నోట్ లో చూడేముందో ఆ ఫుట్ నోట్ మొత్తం చదవాలి. అయ్యో మొత్తం చదవాలి ఫుట్ నోట్ లో. మూల భాషలో దైవ కుమారుడు అది అవసరం.
అంటే యోబు గ్రంథం రాసిన భక్తుడు ఎవరో కానీ దాన్ని ఒరిజినల్ గా హెబ్రూ రాసినప్పుడు ఏం రాశాడు? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోవడం, దేవుని కుమారులు యెహోవా సన్నిధిలో నిలవడం. అక్కడ కూడా 38 దైవ కుమారులందరూ వచ్చి భూమికి పునాది వేసినప్పుడు జయధ్వనులు చేశారు. కనుక దైవ కుమారులు అంటే బైబిల్లో ఇద్దరు ఉన్నారండి. యోహాను 1:12 ప్రకారం తమ ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించారు. మానవ మాత్రులో రక్షణ పొందిన వారిని దేవుడు ఎవరు పిలుస్తారు? కుమారులు అని పిలుస్తాడు. కానీ పరలోకములో ఉన్న తేజో నివాసులను కూడా దేవుడు ఏమని పిలుస్తాడు? కుమారులనే పిలుస్తాడు. ఈ భూమిలో ఉండే దైవ కుమారులు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం 72 కొడుకు పుట్టడు. గనుక పరలోకంలో ఉన్న దైవ కుమారుడై ఉంటాడు వాడు. అందుకే దేవదారు చెట్టు అంత పొడుగు కొడుకులు పుట్టారు. ఇశ్రాయేలు గోత్రముల ప్రధానులు ఒకడొకడు ఆజానుబాహుడు, మంచి వీరాధివీరుడు, 12 గోత్రాలకు 12 మంది, ఒకడు ప్రధాన మంచి ఆరితేరు దుక్కలు లాంటి ఎంపిక చేసి పంపారు. కనాను దేశం దేవుని దేశం అని అక్కడ నెఫీర్లు ఉన్నారు, ఒక్కొక్కడు చాలెంత ఉన్నాడు, కింద ఎక్కడో ఉన్నారు ఇస్రాయేల్. ఇది ఎవరైనా పురుగు వచ్చింది మన దేశంలో అని చూసుకుంది, కొత్త రకం పురుగు లాగుంది. వీళ్ళు పారిపోయి అమ్మ బాబోయే అని టారెత్తిపోయి వెళ్ళిపోయి మోషకి చెప్పారు, దైవజనుడా వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ ముందు మేము నించుంటే మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి నేను మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా అట్లే. అంటే మనిషి ముందు మిడత ఉంటేంతో, నెఫీరుల ముందు ఇశ్రాయేలు ప్రధానులు ఉంటే అంత. సంఖ్యాకాండం 13:33 అక్కడ నెఫీరుల సంబంధులైన అనాకు వంశపు నెఫీరులను చూచితిమి, మా దృష్టికి మేము మిడుపలవలే ఉంటుంది, వారి దృష్టికి అట్లే. వారు ఉన్నత దేహులు అని చాలా చోట్ల 10 అడుగులు 12 అడుగులు కాదు, లేకుండా దేవదారి చెట్టు అని తెచ్చున్నారు వాళ్ళు. అంత తెచ్చి పుడతారా ఈ మనుషులు మనుషులు చేసుకుంటే? కాబట్టి అక్కడ జరిగింది మానవుల వివాహం కాదు, ఇతర గ్రహములలో ఉన్నటువంటి దేవదూతలు, ఇతర నక్షత్ర మండలాల్లో ఉన్న ఆలోకాల నివాసులు భూమి మీద అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. అందుకే నెఫీలు పుట్టారు. ఇంతకున్న అంశం ఏమిటంటే సంతానం అనే అంశం. ఏమండి ముందు గొడవ అంతా ఎక్కడ మొదలైంది? దేవుని జనిపైక కుమారుని తండ్రితో సమానంగా అందరూ భయపరచాలని దేవుడు కోరడం, దూతలు అంగీకరించక పోవడం. అక్కడ పరలోకంలో పుట్టిందన్నమాట ముసలం. తర్వాత ఎవరైతే దైవ కుమారుని గుణపరచడానికి ఇష్టపడలేదో వాళ్ళని తోసేశాడు, ఇంకపోయి ఇంకో రాజ్యం పెట్టుకున్నారు. ఇంకో రాజ్యం పెట్టుకుని వాళ్ళేమన్నారంటే, ఆ రాజ్యాధిపతి అంధకార రాజ్యాధిపతి అయినటువంటి ఆ ఆది సర్పము వాడేమన్నారంటే, నేను కూడా ఒక కొడుకును కంటాను, నువ్వు ఎట్లాగైతే నీ కొడుకును హెచ్చించుకున్నావో నేను నా కుమారుని అలాగే హెచ్చించుకుంటాను. హెచ్చించుకోవాలంటే మానవ జాతిని దేవుడు నిర్మించేదాకా కొన్ని యుగాల పాటు ఆగాడు వాడు. కొన్ని కోట్ల ఏళ్ళు ఆగి 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 ఎప్పుడైతే మానవుల జాతిని వారికి ముందు తెలిసినా పడిపోకముందు దేవుని సంకల్పాలు తెలుసు, దాన్ని బట్టి వీళ్ళు పుట్టగానే వీళ్ళని దేవుడు దూరం చేసేసాడు. దేవుడికి దూరం చేశాక దైవభక్తి లేని జనం కావాలని తయారు చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ముందు వాడు చేయకుండా ఇంకోరితో చేయించాడు. మీరందరూ రండి, ఈ మానవ కాంతలతో వెలిసరించండి, ఒకటి దాటిచినందు కొడుకులు పుట్టారు. దేవుడు మొదటి బిడ్డక పుట్టినటువంటి నెఫీలులను జల ప్రళయము ద్వారా నాశనం చేశాడు. మా మంచి పని ఇంద్ర ముందునే కనకపోవడం కంటే నా కొడుకు కూడా ఇందులో నేను హెచ్చించడం మాట పరగాల్సినది. ఈ ప్రళయంలో వాడు కూడా నాశనం అయ్యేవాడే, చూసావా మన తెలివి? వేరే వాళ్ళ కొడుకులందరూ వచ్చారు, వాళ్ళు అరుస్తున్నారు దూతలు, నాకు అసలు కొడుకలేదు ఏదవుతాడు చూద్దాం దేవుడు వారు రియాక్ట్ అవుతాడు.
ఈ నాశనము చూసి ప్రేమగల దేవుడు చాలా గాయపడి అయ్యో ఇంత నాశనం, లక్షల మంది చచ్చిపోయారే అని వాగ్దానం చేశాడు. ఇక అన్నిట ఎన్నటికి నీ ప్రవాహ జలముల ద్వారా సర్వ శరీరులను లయము చెయ్యను అని మా దొరికిపోయావు దేవుడా నా చేతి కనుకున్నాడు సాతాను. కమిటైపోయావుగా ఇప్పుడు అంటా నేను ఇక్కడ ఇప్పుడు మళ్ళా జలప్రలయం రాదు, ఎప్పుడు మళ్ళీ వస్తే అగ్ని ప్రళయం వచ్చి పంచభూతాల నాశనం కావాలి, ఈ లోపల ప్రళయం తేను అన్నాడు దేవుడు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఎంచుకొని కొడుకును కంటే సేఫ్గా నా కొడుకు బతికే ఉంటాడు. అలా పుట్టినవాడే యఫీరులందరికీ అధిపతి అయినటువంటి నిమ్రోదు. నఫీరు భూలోకంలో ఉన్నప్పుడే వాడు పరాక్రమం వల వేటగాడై నఫీరు తన పాదాక్రాంతం చేసుకున్నాడు. వాడు సామాన్య మానవుడు కాదు నిమ్రోదు. తాడి చెట్టంత మనుషులు నఫీరు రాక్షసులు ఉంటే నాలాంటి పొట్టేడు ఒకడు గోరే నేను రాజును, మీరందరూ నన్ను పల్లకిలో పెట్టి మోయాలి, అర్థమైందా, నేను రాజును అన్నమాట, మీరందరూ నా సేవకులు అన్నమాట, నాకు జయగొట్టండి అని నన్ను అనుకున్న వాడు అంత తుండి వాడు ఏంటి అయి పొట్టోడేదో మాట్లాడతాడు. ఏంటైనా పల్లకీలు మోయలేదా కానీ మోస్తారా అని తీసుకొని ఇడుచుకొని ఒక దవడ కిందకి ఒక పంట కిందకి జాలంది నాలకు. ఆ మహాదీర్ఘ దేవుడు ఉన్నత దేవుడైనటువంటి 72 అడుగుల మనుషులే భయపడిపోయి నిమ్రోదును రాజుగా అంగీకరించారంటే వీరు నెఫీలు మించినటువంటి బలాడ్ అన్నమాట. ఎందుకంటే కెరూబులందరికంటే బలమైన కెరూబుకు పుట్టాడు. అందుకే ఆ నిమ్రోదుకు ఆ శక్తి వచ్చింది. దేవుడు ఏం చేశారంటే తర్వాత ఆ నిమ్రోదు గారు ఒక రాజ్యాన్ని కట్టుకొని బాబెలు గోపురాన్ని కట్టుకుంటే దేవుడు మానవులందరినీ ఆ నిమ్రోదు గారి భాష వీళ్ళకి అర్థం కాకుండా చేసి చెల్లా చెదురు చేశాడు. నిమ్రోదు రాజ్యం కుప్ప కూలిపోయింది. కొంతకాలం అయ్యాక వాడు చచ్చిపోయాడు. వినండి బాగా, కొంతకాలం అయ్యాక వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాక వాడు పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉండి వాడు అవిశ్రాంతంగా రోషముతో పగతో ప్రతీకార జ్వాలతో తిరుగుతున్న రాత్రి మగళ్ళు, ఓ దేవానికి బలం ఉందని నాన్న దౌర్జన్యం చేశావు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నీ రాజ్యం సంగతి నీ కొడుకు రాజ్యం సంగతి అంచు తెలుస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు అని వాడు ప్రతీకారంతో తిరుగుతున్నాడు. అగాధ కూపంలో ఉన్నాడండి వాడు. ఇప్పుడు ఇక్కడ మనం కూటం పెట్టుకుంటున్నాం. భూగర్భములో వాడు ఉన్న నిమ్రోదు ఆత్మ ఉంది. దేవుడు వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు. వాడు సర్పము యొక్క సంతానం. గమనించాలి, ఈ 70వ వారం అనే ప్రత్యేక కాల పరిధి ఉండవలసిన అగత్యత ఏమిటి అని కదా మన అంశం. దట్స్ అవర్ టాపిక్. శ్రమల కాలం ఎప్పుడు ఎప్పుడు ఉంది, ఆ స్పెషల్గా 7 ఇయర్ స్పీరిట్ ఎందుకు ఉండాలి అనే దాన్ని మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే సర్పము సంతానం వచ్చినప్పుడు అప్పటికి స్త్రీ సంతానం వచ్చారా వచ్చారా? నిమ్రోదు గారు బాబెలు గోపురం కట్టినప్పుడు ఏసయ్య అవతారం ఎత్తాడా? ఎత్తలేదు. ఇంకా 3000 ఏళ్ళు అయింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మరి వాడొచ్చినప్పుడేమో సర్పం సంతానం వచ్చినప్పుడు, సర్పం కొడుకు వచ్చినప్పుడేమో ఈ స్త్రీ సంతానం రాలేదు. స్త్రీ సంతానం వచ్చేసరికమో వీడు పోయి పాతాళంలో ఉన్నాడు. ఒక కాలం ఉండాలి. సర్పము యొక్క సంతానమును స్త్రీ యొక్క సంతానమును యుద్ధం చేయాలంటే ఆ ఇద్దరు ఒకే కాలంలో భూమి మీద ఉండాలి. సర్పము యొక్క సంతానము స్త్రీ యొక్క సంతానము ఇద్దరికి నడుమ జరిగే యుద్ధము పేరే అరణ్యయుద్ధము యుద్ధం. ప్రతీక ద్వారా అరణ్యయుద్ధం. సర్ప సంతానం అగాధ కూపంలో ఉన్నాడని చెప్పానా? చెప్పాను కదా. వాడు అక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తాడు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం ఆదూత నాతో ఇట్లనను నీవేలు ఆశ్చర్యపడితివి యోహాను, ఈ స్త్రీని కూర్చుని మర్మమును 7 తలలను 10 కొమ్మలను కలిగి
ఆ స్త్రీని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉంది. ఆ మృగము ఉండేను అంటే యోహాను ప్రకటన రాస్తున్న టైం కంటే ముందు కాలంలో అది భూమి మీద ఉండెను. ఈ గ్రంథం రాస్తున్న టైంకు అది భూమి మీద లేదు, దాని మునుముందు మళ్ళా భూమిపైకి వస్తుంది. ప్రాచీన కాలంలో భూమి మీద బతికిన ఒక రాజు చచ్చిపోయి పాతాళంలో ఉన్నాడు. ప్రకటన రాసేటప్పటికి వాడు పాతాళం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాడు, వాడే అబద్ధ క్రీస్తు అవుతాడు. అది దూత చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం వారు సాక్ష్యము చెప్పడం ముగింప కానీ అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపిన. అక్కడ 17వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి 7వ వచనంలో 8వ వచనంలో అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద బీస్ట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద అబిస్ అని ఉంది. కొన్ని వర్షన్స్లో నేను ద బీస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్ అని ఉంది. బాటమ్లెస్ పిట్ అంటే పాతాల కూపము అని అర్థం. అక్కడి నుంచి వస్తుంది అగాధ జలము అని ఉంది కదా. మరి ఇది రైటే తర్జుమాన, అది రైట్ తర్జుమాన అంటే రెండు రైతే. అగాధ జలములో నుండి పాతాళమునకు ద్వారము గలదు అని ప్రాచీన హిందూ సాంప్రదాయపు నమ్మకం. ఇంకా అవన్నీ మన ఒక శాస్త్రం తీగలాగితే డొంకంతా కదులుతుంది. మెతుకు పూలారా, అసలు సంగతి ఏంటంటే అగాధ కూపములో ఇప్పుడు ఒకడు ఉన్నాడు సూర్యుడు. వాడు దేవుని యొక్క పర్మిషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇవి, భూమి మీదకి వస్తాను, నీ కొడుకు సంగతి నీ సంగతి అంత దేవుస్తానని వానికి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. ఆ సర్ప సంతానమునకు దేవుడు తన జనితేక కుమారునితో పోరాడే అవకాశం ఇవ్వడానికి ఏడేళ్ళ శ్రమల కాలం కావాలి. ఆ ఏడేళ్ళ శ్రమల కాలంలో ఈ సర్పపు సంతానమైనటువంటి నిమ్రోదు గత కాలంలో చచ్చిపోయి శరీరాన్ని విడిచి అగాధ కూపంలోకి వెళ్ళిపోయి మరలా భూమి మీదకి అంత్య దినములలో వచ్చి వేరొక రాజు శరీరంలో ప్రవేశిస్తాడు. వేరే రాజు చచ్చిపోతారన్నమాట. వారి శరీరం కూలిపోక ముందే ఈ రాజుగారి శరీరం పాతరాజు ప్రాచీన కాలపు నిమ్రోడు ఆత్మ వచ్చి అందులో దూరుతుంది. వీడు చచ్చిపోయి బ్రతికాడని అందరు భ్రమపడి దేవుడు దేవుడని కొలుస్తారు. నేనే దేవుణ్ణి ఆరాధించమంటాడు వాడు. అసలు పోయిన మానవాత్మ కాదు, వచ్చింది గతకాలపు రాజుగారి ఆత్మ అని ఎవరికి తెలియదు, ప్రకటన చదివినోడికి మాత్రం తెలుస్తుంది. ఈ తెలియక భూమివాసులందరూ వాడిని ఓ మృత్యుండ మహాప్రభువు నీకు నమస్కారం ఆరాధన అని వాడిని ఆరాధిస్తుంటారు. వారు ఎవరితో యుద్ధం చేయాలి? స్త్రీ సంతానంతో యుద్ధం చేయాలి. స్త్రీ సంతానంతో యుద్ధం చేయకముందు ఆ స్త్రీ సంతానము యొక్క సైన్యం ఉంది. ఎవరు వాళ్ళు సైన్యం ఎవరు చెప్పండి? ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో పాటు శ్రమను అనుభవించు. మన వారి యొక్క సైనికులు క్రీస్తు సంఘము ఆయన యొక్క సైనికులు. వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి ఎక్కమునెత్తిన సైన్యము వలె ఓ సోలమితి నీవు భయము పుట్టించు దానవు అన్నాడు. ముందు సైనికులతో యుద్ధం చేస్తారన్నమాట. అందుకే వాడు ఎందుకు వస్తున్నాడంటే ప్రకటన 13:7లో పరిశుద్ధులతో యుద్ధము చేయను. దానికి అధికారం, ఎందుకు అధికారం ఏర్పాటు అయిందంటే ఆది కాండం 3:15 బట్టి అధికారం ఏర్పాటైంది. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాటిని జయించడానికి వానికి అధికారం ఏర్పాటైంది. ఏ వచనాన్ని బట్టి? ఆది కాండం 3:15 బట్టి. వాడికి యుద్ధం చేస్తాడు. ఎందుకురా యుద్ధం చేస్తున్నావు, అనవసరంగా అమాయకులు కొడుతున్నావు అంటే వాడు అంటాడు, అప్పుడు దేవుడు చెప్పాడుగా స్త్రీ సంతానంతో నాకు వైరం కలిగిస్తాను. గనక మొట్టమొదట విశ్వాసులతో పరిశుద్ధులతో వాడు యుద్ధం చేసినప్పుడు ఆది కాండం 3:15 నెరవేరుతుంది.
ఈ విశ్వాసులందరితో యుద్ధం చేసి 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 మొదటి అర్ధవారం 42 మంత్స్ 42 నెలలు వాడు యుద్ధం చేస్తాడు. తర్వాత యోగ్యులైనటువంటి భక్తులను యేసు ప్రభు వారు ఆ యుద్ధంలో గెలిచిన వారిని ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఎత్తబడే సంఘంలో తీసుకెళ్ళిపోతాడు. మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోయాక వారం ముగించేటప్పుడు సాక్షాత్తు వ్యక్తిగతంగా స్త్రీ సంతానం దిగి వచ్చేస్తాడు. ఆ స్త్రీ సంతానము దిగి వచ్చి సర్ప సంతానముతో డైరెక్ట్గా యుద్ధం చేస్తాడు. ఆ చేసే యుద్ధమే అర్మగెద్దోను. దాని గురించి ప్రకటన 19లో రాయబడి ఉన్నది, దయచేసి చూడండి. ప్రకటన 19వ అధ్యాయము దయచేసి 13 చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండేది. దేవుని వాక్యమును నామం పెట్టబడిన వాడు తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తుండగా పరలోకపు సేనలు కూడా తెల్లని గుర్రములెక్కి వెంబడిస్తుండగా 19వ వచనం చూడండి. ఆ గుర్రము మీద కూర్చున్న వాక్యమును నామధారితోను ఆయన సేనతో యుద్ధము చేయడానికి ఆ క్రూర మృగమును వారి సేనలను కూడి ఉండగా చూచి. 2 సేనావాహినులు ఉన్నాయి. అక్కడేమో తెల్ల గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేవుని వాక్యమును నామము పెట్టబడి, అంటే మరియ కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే స్త్రీ సంతానం. యువతల సేనావాహిని ముందున్న నాయకుడు ఎవడంటే క్రూర మృగం, వీడెవడంటే సర్పపు సంతానం. ఎప్పుడైతే సర్ప సంతానము స్త్రీ సంతానం ముఖాముఖి ఎదురు పడతారు అర్మగెద్దం యుద్ధంలో, అప్పుడు ఏం నెరవేరుతుంది? ఆదికాండము 3:15 నెరవేరుతుంది. గనక విశ్వాసులంతా శ్రమలు పొందాలనేది మనం ఎప్పుడన్నా సాధించవచ్చు, ఎప్పుడన్నా జరగవచ్చు, కానీ ఆదికాండం 3:15 నెరవేరాలంటే మాత్రం 7 ఏళ్ల శ్రమల కాలం ఉండక తప్పదు. అక్కడ సర్పముతోనే కాదు సర్ప సంతానముతో యుద్ధం, అలాగే స్త్రీ సంతానముతోనే కాదు ఆయన సేనలతో కూడా యుద్ధం. క్రూర మృగము లేక సర్ప సంతానము పునర్జీవితుడైన నిమ్రోదు యేసయ్య దొరకక ముందు యేసయ్య భక్తులతో చేసే యుద్ధమే 42 నెలల మహాశ్రమలు. గనక ప్రియులారా, కడవరి కాలములు ఎందు బ్రతికే భక్త కోటికి ఆ ధన్యత కలుగుతుంది. ఏ ధన్యత? క్రీస్తు పక్షముగా సర్ప సంతానముతో యుద్ధం చేసే ధన్యత కలుగుతుంది. ఆ యుద్ధమునకు మనం సిద్ధమవుదాం. అదే రానున్న మహాశ్రమల కాలం. ప్రభు మనల్ని తగిన రీతిగా సిద్ధపరచునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి ఘనుడా, మహోన్నతుడా, కృపానిధి, నీకే స్తోత్రము వందనములు చెల్లిస్తున్నామయ్యా స్వామి. అనేక అద్భుత విషయములు, మర్మ విషయాలని, గూఢ సత్యములు మీ యొక్క దివ్య గ్రంథములు నుండి పైకెత్తి చెప్పి మాకు బోధపరిచినందుకు నీకు వందనాలు. పరమ బోధకుడా, విశ్వ గురువు, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. 7 ఏళ్ల మహాశ్రమల కాలం ఉండి తీరవలసిన అగత్యత ఏమిటో, అందులో మేముండి తీరవలసిన అగత్యత ఏమిటో మీరు మాకు ఆదికాండం 3:15 ఆధారంగా అనేక సంగతులు బోధించినందుక, ఇంకా అనేక విషయాలు లేఖనముల్లో అనేక ఇతర భాగముల్లో నుండి పైకెత్తి మాకు చూపినందుకై నీకే స్తోత్రములు నాయన. విన్నవారందరూ గ్రహించుటకు జ్ఞానము దయచేయండి. గ్రహించగలిగే జ్ఞానం, అంగీకరించగలిగే హృదయ సున్నతి, ఈ సత్యానికి స్తంభమై నిలిచే శక్తి మాకందరికీ అనుగ్రహించగలందు. ఇంకా మిగిలిపోయిన 2 కోడికలు ఉన్నాయి, ఉదయము, రేపు ఉదయం, సాయంత్రం. మిగిలిన 2 కోడికల్లో బహుబలమైన వర్తమానములు ఇచ్చి మమ్మల్ని దీవించి మండించమని యేసునామమున విడుచున్నాను తండ్రి.